जस्ट टेल यू मट्टी अनेदी हेल्थी उंटे मनुष्य क्राप एम तीस्तामो दानि नुंचि हेल्थी क्राप अनेदी वस्तदि पंट अनेदी मंचि हेल्थी क्राप अनेदी वस्तदि ఆ హెల్తీ క్రాప్ వస్తే మనిషి ఆ ఒక ఫుడ్ తిని మనిషి హెల్తీగా మారుతాడు. ఒక పర్సన్ హెల్తీగా ఉంటే ఒక సొసైటీ హెల్తీగా ఉంటుంది. సో నో సో దట్ సాయిల్ ఎంత హెల్తీగా ఉంటుందో సొసైటీ కూడా అంతే ఉంటుంది. ఇన్ విస్టేజ్ మార్కెటింగ్ వీ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ హెల్త్. విస్టేజ్ అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఒకటి ఒక హెల్తీ సాయిల్ ని క్రియేట్ చేయడానికి, దాంతోపాటు హెల్తీ ఫుడ్ ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు అందరికి తెలుసు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం తింటున్నామంటే మేము కెమికల్ బేస్ తింటున్నామా లేదా? ప్రతి ఒక్కరు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకుండా కూడా మేము ఫుడ్ ని ఏం కన్స్యూమ్ చేస్తున్నామో దాంట్లో డిఫరెంట్ రకరకాలైన కెమికల్స్ అనేది మన బాడీ లోపలికి పోతున్నాయి. సార్ ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఆ కెమికల్ ఫుడ్ అనేది ఎందుకు మన బాడీ లోపల పోతుంది? బికాస్ పండించే విధానం మేము కంప్లీట్గా కెమికల్ బేస్ గా చేసాం కాబట్టి. ముందుగా మన పూర్వీకులు, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆల్ అర్లియర్ స్టేజెస్ పీపుల్, వాళ్ళు ఎటువంటి కెమికల్స్ ని వాడకుండా ఓన్లీ సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువుల్ని వాడి, ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడి సాగుని చేసేవాళ్ళు, వ్యవసాయాన్ని చేసేవాళ్ళు. ఆ ఒక ఫుడ్ ని తిని వాళ్ళు కూడా హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా హెల్తీ ఉండేది 100-150 ఇయర్స్. అంటే మన బాడీ ఏముంది, ఎలా ఒక మ్యానుఫ్యాక్చర్ అయింది ఒక బాడీ అంటే 100-150 ఇయర్స్ 200 ఇయర్స్ వరకు ఉండేలాగా, లైఫ్ స్పాన్ ఉండేలాగా ఒక బాడీ మ్యానుఫ్యాక్చర్ అయింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో లైఫ్ స్పాన్ ఎంత ఉంది? 60-70. అంటే మేము మన పూర్వీకులు ఆ హెల్తీ ఫుడ్ ని తిని వాళ్ళు 100-120 ఇయర్స్ బతుకుతుంటే, మేము ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఆర్గానిక్ ఫుడ్ ని తిని 60-70 పోతున్నాం. కాబట్టి మేము ఫుడ్ ని ఏం కన్స్యూమ్ చేస్తున్నామో ఆ ఒక ఫుడ్ ని ప్రాపర్ విధానంలో ఒక మ్యానుఫ్యాక్చర్ చేసే, ప్రొడ్యూస్ చేసే ఆ హెల్తీ ఫుడ్ తిని మేము మన లైఫ్ స్పాన్ కూడా మంచిగా ఉంటుంది, దాంతోపాటు మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. దిస్ ఇస్ అ మేజర్ వై అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకొని వచ్చారంటే సాయిల్ హెల్త్ కోసం, మన బాడీ హెల్త్ కోసం, దాంతోపాటు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ బిజినెస్ అనేది రూరల్ ఏరియాస్ ని మేము పర్చేజ్ చేయాలంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చేసాను. రూరల్ ఏరియాస్ లో, విలేజెస్ లో మేము వెళ్ళి కనెక్ట్ దమ్ విత్ అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్, వాళ్ళు ఈజీగా మనకి కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి. విస్టేజ్ లో యా బిఫోర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి అవగాహన తీసుకోనే ముందు ఈ ప్రోడక్ట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలా, ఒక కొత్త రైతుకి ఇస్తున్నాం ప్రోడక్ట్స్, హౌ వి షుడ్ అప్రోచ్, వై వి షుడ్ డూ విస్టేజ్ అగ్రి బిజినెస్ అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్ ఎందుకు బిజినెస్ లో ఎక్కువగా వాడాలా అనే. ఐఎమ్ బేసికలీ అగ్రికల్చర్ ట్రైనర్, ఐ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఎందుకు వాడాలా అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్? ఏం స్పెషాలిటీ ఉంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కి? లార్జ్ కన్జ్యూమర్ బేస్ ఉంది. అంటే మన దేశ జనాభా ఎంత ఉంది? ఆల్మోస్ట్ 140 crores ఉంది. ఆ 140 crores లో దాదాపు 80% పీపుల్ ఏమున్నారు, 80 crore people ఏమున్నారు, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అగ్రికల్చర్ మీద సాగు చేసే వాళ్ళు ఉన్నారు. మీరు ఎంత మంది ఉన్నారు అగ్రికల్చర్ చేసేవాళ్ళు టిల్ నౌ? ఓకే, ఐ మేక్ ది క్వశ్చన్ సింపుల్. మీలో ఎంతమంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు? అగ్రికల్చర్ మీద ఎంత మంది డిపెండ్ అయినారు? ఓకే, అందరూ ఫుడ్ తింటావా? మరి అగ్రికల్చర్ మీద మేము డిపెండ్ అయ్యారా లేదా? ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరు ఫుడ్ ఎవరు తింటారో, ఈ భూమిలో ఎవరు బతుకుతున్నారు, ఎవరు ఫుడ్ తింటారో 100% వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినారని అర్థం. ఎస్ ఇలా కన్స్యూమర్ బేస్ ఏముంది మన బిస్టిట్ అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్ చాలా పెద్దగా ఉంది. అంటే ఈ ప్రోడక్ట్స్ మేము ఈ దేశ జనాభాలో 70% ఆఫ్ ది పాపులేషన్ కి అందించవచ్చు. సెకండ్, హ్యూజ్ వాల్యూమ్ ని ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది. మన బిజినెస్ లో మనకి ఏం కావాలా, హ్యూజ్ వాల్యూమ్స్ లో సేల్స్ చేయాలంటే మన ప్రోడక్ట్స్ అనేది చాలా ఎక్కువగా వాల్యూమ్ అనేది క్రియేట్ అవ్వాలా. వాల్యూమ్ అనేది ఎప్పుడు క్రియేట్ అయ్యింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో రైతు ఏమున్నారు, మార్జినల్ టు లార్జ్ స్కేల్ ఫార్మర్స్ అని చెప్తాం. అంటే మినిమం వాళ్ళ దగ్గర 5 ఎకర్స్ నుంచి 50 ఎకర్స్, 100 ఎకర్స్ వరకు ల్యాండ్ ఉంటుంది. ఫస్ట్ టైం మేము అప్రోచ్ అయినప్పుడు ఒక 1 ఎకర్ 2 ఎకర్స్ ఇస్తాం. అలానే వాళ్ళకి ఏమైనా మంచిది అనిపిస్తుందంటే, పంటలు మార్పులు వస్తాయి, మంచి దిగుబడి వచ్చిందంటే, ఆ స్కేల్ ని 1 or 2 ఎకర్స్ నుంచి వాళ్ళు 50 ఎకర్స్ వరకు తీసుకోపోతారు. వాల్యూమ్ అనేది, మన సేల్ వాల్యూమ్ అనేది హ్యూజ్ గా వస్తుంది. ఇస్తాను, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యూజ్ వాల్యూమ్. దాంతోపాటు ఫార్మర్స్ ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు మీలో చాలా మంది రైతులు ఉంటారు,
మన మెయిన్ ఇంటెన్షన్ ఏముంటది? అగ్రికల్చర్ చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏముంటది అంటే ప్రొడక్టివిటీ మీద, ఎంత దిగుబడి వస్తా ఉంది దాని మీదనే వస్తుంది. ఇంకా వేరేముండదు. పంట నాణ్యత ఎలా ఉందో, పంట ఎలా గ్రో అవుతుందో దాని గురించి ఏమి వాళ్ళు ఫోకస్ చేయరు. వాళ్ళు మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రొడక్టివిటీ మీద, ఎంత దిగుబడి వస్తా ఉంది. పక్కన రైతు ఎంత దిగుబడి తీస్తున్నాడు, ఆయన 50% 50 క్వింటాల్స్ పండిస్తుంటే, 50 బస్తాలు పండిస్తుంటే మేము ఒక 55 బస్తాలు పండించాలా, 60 బస్తాలు పండించాలా అని కంప్లీట్ టార్గెట్ ఏముంది, ప్రొడక్టివిటీ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్స్ మేము ఈజీగా వాళ్ళకి ఎప్పుడు చెప్తాం, ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడితే మన దిగుబడి కూడా పెంచవచ్చు, ఎకరానికి ఇంకో 5 బస్తాలు ఎక్కువ పండించవచ్చు, పంటలు నాణ్యత మంచిగా వస్తుంది అని ఎప్పుడు చెప్తామో ఈజీలీ కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి. దాంతోపాటు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఆన్ మోడర్న్ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైనా ఒక రైతు దగ్గర పోండి, ప్రోడక్ట్స్ ఇచ్చిన వెంటనే తీసుకుంటారా? ఇప్పుడు ఫార్మర్స్ ఎలా అయినారంటే మోడర్నైజ్ అయిపోయినారు. మోడర్నైజ్ అంటే ఒక స్మార్ట్ అయినారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చూస్తున్నారు, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారు, ఆర్ టీవీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ఛానల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు టెక్నికాలిటీస్ గురించి మాట్లాడతారు. ఏముంది ఈ ప్రోడక్ట్ లో, ఎందుకు వాడాలా, ఎలా వాడాలా అనేది వాళ్ళు స్పష్టంగా అడుగుతారు. ప్రోడక్ట్స్ ఇచ్చిన వెంటనే స్పష్టంగా అడగడానికి ముందుకు వస్తారు. సో దట్ వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఫస్ట్. వాళ్ళు ఏమైనా అడుగుతున్నారంటే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే వాళ్ళకి మేము ఇంప్రెస్ చేసినట్టు వీ హ్యావ్ టు ఇంప్రెస్ చేయాలంటే మనం అంత అక్యురేట్ గా కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై మన ఫార్మర్స్ ఏమన్నారు, మోడర్న్ టెక్నాలజీ మీద ఏం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మన వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా అంతే, లేటెస్ట్ నానో టెక్నాలజీ బేస్ అనొచ్చు, ఆ బయోటెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అనొచ్చు అందిస్తున్నాం కాబట్టి, ఒక మోడర్న్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అందిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపించడానికి ముందరు వస్తారు. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక రైతు దగ్గర పోయి మేము చెప్తాము, మేము మీరు మీ కెమికల్ ఏం వాడుతున్నారు దాంట్లో 50% వరకు తగ్గించవచ్చు, మీరు పెట్టుబడి ఏం పెడుతున్నారు దాంట్లో 50% వరకు తగ్గించవచ్చు అంటే వారు ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా? చూపిస్తారా లేదా? తగ్గిస్తాం, మీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారు కెమికల్ మీద 50% వరకు తగ్గిస్తాం, దాంతోపాటు మీ సాయిల్ అనేది కూడా హెల్తీగా ఉంచడానికి ట్రై చేద్దాం అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపించి ముందరు వస్తారా? దట్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ అగ్రిగేట్ ప్రోడక్ట్స్. దాంతోపాటు క్విక్ రిజల్ట్ ఉంటుంది. మన ప్రోడక్ట్స్ మేము 3-4 మంత్స్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వాడుతున్నాం ఆ ప్రోడక్ట్స్, నెక్స్ట్ 15 డేస్ లో 20 డేస్ లో కల్లారా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన రైతు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామంటే వాళ్ళు రిజల్ట్ ఏముంది నెక్స్ట్ 10-15 డేస్ ఆర్ 20 డేస్ లో వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ కనిపించాలని కోరుకుంటారు. దట్ ఈస్ వై బిజినెస్ ప్రోడక్ట్ లో ఇక రిజల్ట్ ఏముంది, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండ్ క్విక్ రిజల్ట్. దాంతోపాటు అప్రోచ్ అవ్వడం ఎలా అప్రోచ్ అవ్వాలా? ఏదైనా ఒక రైతుకి ప్రోడక్ట్ ఇస్తున్నామంటే డైరెక్ట్ తీసుకోపోయి ప్రోడక్ట్ ఇస్తే తీసుకుంటారా? మీ అప్రోచ్ కూడా ప్రాపర్గా ఉండాలా. ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉండాలా ఒక రైతుతో ఎలా ఉండాలంటే లిజనింగ్. ఏదైనా ఒక రైతు దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని కంప్లీట్గా మనం వినాలా. 5 మినిట్స్ ఓకే, 10 మినిట్స్ ఓకే, 15 మినిట్స్ ఓకే, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు లోపల ఏముందో బాధ ఏముందో దాన్ని అర్థం చేయడానికి, అర్థం చేసుకోవడానికి మేము హెల్ప్ చేయాలా. దాంతోపాటు వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఏం వ్యాధులు వస్తున్నాయి, ఏం పండిస్తారు, ఎంత దిగుబడి ఉంది, ఎంత దిగుబడి తీస్తున్నారు, ఏ వ్యాధులు వస్తున్నాయి, ఏ కీటకాలు వస్తున్నాయి మీ పంటలో, వాట్ ఆర్ ద డిఫరెంట్ డిసీజెస్, దీని గురించి అంతా మేము అవగాహన వాళ్ళ నుంచి తీసుకోవాలా. సో దట్ ఇదొక వాట్ వి కాల్ దిస్ యాజ్ అ సైకలాజికల్ గేమ్ అని చెప్తాము. ఎప్పుడు ఒక మనిషితో మేము మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళ బాధ గురించి విని దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా అని మేము సైకలాజికల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే ఈజీలీగా కనెక్ట్ అవుతారు. బిజినెస్ని ఇస్ అ బిజినెస్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్ అని పిలుస్తారు. అంటే మేము ఒక మనిషిని ఎంత మంచిగా రిలేషన్షిప్లో తెచ్చుకుంటామో అంతే మంచిగా బిజినెస్ని బిల్డ్ చేయవచ్చు అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్. ఏదైనా ఒక మనిషికి కనెక్ట్ అవ్వాలంటే, వాళ్ళతో మంచి రిలేషన్ బిల్డ్ చేయాలంటే లిజనింగ్ అండ్ ఆస్కింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు రిమెంబర్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఫ్యాక్ట్ టెల్లింగ్. ఇప్పుడు పండిస్తున్నారు, ఇది పండిస్తున్నాం, మొక్కజొన్న పండిస్తాం, మొక్కజొన్నలో మనకి 30-40 క్వింటాల్ పండిస్తాం ప్రతి ఎకరానికి అని వాళ్ళు చెప్తారు. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఫ్యాక్ట్ టెల్లింగ్. అంటే ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఒక పంట గురించి కానీ వాళ్ళకి ఒక వాళ్ళకి తెలియకుండే ఒక ఫ్యాక్ట్ మేము చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న పండిస్తాం, మొక్కజొన్నలో మన రైతులు ఇండియన్ యావరేజ్ వచ్చేసి ఒక 30-40 క్వింటాల్ దాకా ఒక ఎకరానికి పండిస్తారు. బట్ అదే యుఎస్ఏ అనే కంట్రీ ఉంటుంది, మెక్సికో,
మరి ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ ఉంటుంది. ఆ దేశంలో ప్రతి ఎకరానికి 70 క్వింటాల్ పండిస్తారు ఒక ఎకరానికి, అంటే ఆల్మోస్ట్ మన డబుల్ పండిస్తారు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాక్టలింగ్. వాళ్ళకి ఏం తెలియదో, అట్రాక్టివ్ థింగ్స్ ని మేము ఎప్పుడు చెప్తామో, ఎప్పుడు డిసీజెస్ గురించి చెప్తామో, వ్యాధుల గురించి చెప్తామో, ఇప్పుడు యుఎస్ఏ కానీ వేరే కంట్రీస్ కానీ డిసీజెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది పంటలు, దాని గురించి ఎప్పుడు చెప్తామో మేము ఆటోమేటికలీ వాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు రెమెడీస్ ఫర్ ద ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారా, ఆ ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి దాని ప్రకారంగా మేము వాళ్ళకి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సజెస్టింగ్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ వీ హ్యావ్. నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫాలో. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తామంటే ప్రోడక్ట్స్ని ఇచ్చి వస్తాం, వచ్చిన తర్వాత ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత మేము ఏం అట్లా ప్రోడక్ట్ ఇచ్చాం కదా వాళ్ళకి రిజల్ట్ వచ్చిందది అని ఊరికెళ్ళి పోతాం. దాని గురించి ఏమి మేము వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది అడగం. బట్ అగ్రికల్చర్లో ఫీడ్బ్యాక్ అనేది, ఫాలోయింగ్ అప్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ క్రిటికల్. ఎందుకు చెప్తాను, దిస్ ఇస్ ఐ టోల్డ్ యు నో దిస్ ఇస్ ది గేమ్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ అని పిలుస్తాం. ఎప్పుడు ఒక మనిషికి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మేము దాని గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఎవ్రీ 15 డేస్ 20 డేస్ ఒకసారి కాల్ చేసి, సార్ ఎలా ఉంది ప్రోడక్ట్, నెక్స్ట్ ఏం వాడుతున్నారు, నెక్స్ట్ ఏం పంట వేస్తున్నారు, ఏ స్టేజ్కి వచ్చింది, ఏ ప్రోడక్ట్స్ వాడాలా, ఎప్పుడు మేము ఫాలో అప్ చేయడానికి ట్రై చేస్తామో ఆటోమేటికలీ దే ఈజీలీ కనెక్ట్ టు అస్. ఏదైనా ఒక పర్సన్ కి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఫాలో అప్ చేశారనుకోండి, హీల్ బి దేర్ ఫర్ వెరీ లాంగ్ టైం. మన బిజినెస్ లో వాళ్ళు ఎప్పుడు మేము ఫాలో అప్ చేసి మన కనెక్షన్ లో మన రిలేషన్షిప్ లో తెచ్చుకుంటామో, హీల్ బి దేర్ ఫర్ వెరీ లాంగర్ టైం. చాలా ఎక్కువ రోజులతో మన ప్రోడక్ట్స్ వాడతారు, దాంతో పాటు వాళ్ళకి కూడా ఒక నమ్మకం వచ్చేసింది కంప్లీట్ గా. స్టార్టింగ్ లో ఏదైనా ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు రూరల్ ఏరియాస్ పోతే సిటీ లైఫ్ లో అయితే కొంతమంది దే ఈజీలీ అక్సెప్ట్, బట్ రూరల్ ఏరియాస్ ఎలా ఉంటుంది అంటే దే నాట్ ఈజీలీ అక్సెప్ట్ ద ప్రోడక్ట్, ఎనీ ప్రోడక్ట్, హెల్త్ కేర్, అగ్రికేర్, పర్సనల్ కేర్, ఏదైనా ప్రోడక్ట్ ఉందని అక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండరు. ఎప్పుడు మీరు ఫాలో అప్ చేయడానికి ట్రా, when we start building follow up with the people, easily vallu connect ayi we product lo edana oka vyakti vachi follow up chestaro, automatically our relationship anedi obviously build ayipothundi. This is a common points which you have to remember while approaching a farmer or any other person. Coming to the agriculture aspect, as I told, మన దేశ జనాభాలో 60-70-80% దాకా people ఏమున్నారు అగ్రికల్చర్ చేసే ఉన్నారు. ఎలా చేసేవాళ్ళు అగ్రికల్చర్ ని, మన పూర్వీకులు సేంద్రియ పద్ధతిలో, ట్రెడిషనల్ మెథడ్ అని చెప్తాం, ఎటువంటి కెమికల్స్ వాడేవాళ్ళు కాదు, ఆల్ సేంద్రియ ఎరువులు, ఆవు పేడ ఆర్ అదర్ సార్ట్ ఆఫ్ మాన్యూర్స్ ని వాడి పంటని పండించేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందంటే మోడర్న్ అగ్రికల్చర్ ఆర్ వి కెన్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది 1960 నుంచి. చాలా ఎక్కువగా కెమికల్ వాడడం, హైబ్రిడ్ విత్తనాలు ఎప్పటి నుంచి వచ్చాయి అప్పటి నుంచి చాలా ఎక్కువ కెమికల్ వాడడం మొదలు పెట్టినారు. ఈ కెమికల్ వాడిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అగ్రికల్చర్ ని ఏం చెప్తామంటే మోడర్న్ అగ్రికల్చర్ ఆర్ ఇనార్గానిక్ ఫార్మింగ్ అని పిలుస్తాం. ఈ ఇనార్గానిక్ ఫార్మింగ్ లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతు కూడా ఏ ఒక్క ప్రాసెస్ చేయాలంటే, ఏ ఒక్క చెటువటికి చేయాలంటే ప్రతి ఒక్క దానికి కెమికల్ నే వాడుతున్నాం. మన పూర్వీకులు పోషకాలు అందించాలంటే సేంద్రియ ఎరువులు వాడేవాళ్ళు, గడ్డి తీయాలంటే చేతి నుంచి గడ్డి తీసేవాళ్ళు, లేకుంటే ఏదైనా మెకానికల్ గా ఆవు కానీ ఇలాంటి ఒక మెషినరీ యూజ్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంటేషన్ ఏం చేస్తున్నాం, పోషకాలు అందించాలంటే కెమికల్, గట్టి తీయాలంటే కెమికల్, ఏదైనా పురుగు చంపాలంటే కెమికల్. మన పూర్వీకులు పురుగు చంపాలంటే వేపు నేను ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడేవాళ్ళు, ఆర్ అదర్ సార్ట్ ఆఫ్ న్యూట్రియన్స్ ని వాడేవాళ్ళు. బట్ ప్రెసెంట్ కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కెమికల్, ఇంక్లూడింగ్ సీడ్స్, మేము విత్తనం ఏం వాడుతున్నామో అది కూడా కెమికల్ ట్రీటెడ్ గా వస్తున్నాయి. ఇలా కెమికల్ ట్రీటెడ్ గా వచ్చే ప్రోడక్ట్స్ ని మేము తిని మన హెల్త్ కూడా పాడైపోతుంది. ఇలాగే మేమేమైనా అగ్రికల్చర్ ని చేస్తుంటే ఫ్యూచర్ లో ఒక అగ్రికల్చర్ రాబోతుంది, ఆ అగ్రికల్చర్ వచ్చేసి ప్రాబ్లమాటిక్ అని చెప్తారు. ప్రాబ్లమాటిక్ అగ్రికల్చర్ సింపుల్ కాంటాక్ట్స్. ఇప్పుడు ఒక అర్థం చేసుకోండి, ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఏడాది ఒక రైతు పంట మీద ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది ప్రతి ఏడాది ఇంక్రీజ్ అవుతుంది. వేసాను పంట మీద పెట్టుబడి అనేది ఏడాదికి ఇంక్రీజ్ అవుతుంది. దాంతోపాటు మన దిగుబడి అనేది పెరగాలా తగ్గాలా, పెరగాలి కదా. బట్ ఇప్పుడు ఏమవుతుంది, తగ్గుతుందా లేదా? ఈ గ్రాఫ్ ఎలా ఉందంటే లాస్ట్ 5-15 ఇయర్స్ నుంచి గ్రాఫ్ ఎలా అవుతుందంటే, గ్రాఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమో ఇలా పోతుంది, మన దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఆ దిగుబడి ఏమో ఇలా వస్తుంది. ఫ్యూచర్ లో ఈ లైన్ ఎలా ఉండబోతుంది అంటే ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్. అంటే మేము ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అంతే రిటర్న్ వస్తుంది. దాన్ని ప్రాబ్లమాటిక్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. అంటే ఒక రైతు ఏం ప్రాఫిట్ తీసుకోవాలి అగ్రికల్చర్ ద్వారా అనుకుంటారో అది సాధించలేదు. ఏదైనా ఒక రైతు కానీ ఎందుకు సాగు చేస్తారంటే
ప్రాఫిట్ కోసం, ఎందుకంటే వాళ్ళకి ఇన్సెంటివ్ లైక్ ఒక ప్రొఫెషన్ అంటే అదే. కాబట్టి ప్రతి ఒక్క రైతు ప్రొడక్టివిటీ గురించి ఆర్ ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు. ఆ ఒక ప్రాఫిట్స్ అనేది ఫ్యూచర్ లో ప్రాబ్లమేటిక్ అగ్రికల్చర్ నిల్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, పెద్ద పెద్ద రీసెర్చర్స్ సైంటిస్ట్ దీన్ని రీసెర్చ్ చేసి నెక్స్ట్ 5 to 10 years లో ఏం ఉండబోతుంది, ఏం వచ్చి రాబోతుంది అనేది గురించి చెప్తారు. ఇంకొకటి, రైతే రాజు గురించి ఎవరైనా విన్నారా? ఎంతమంది చూశారు? మనం చూసారా? బట్ ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ 5 to 8 years లో చూస్తారు, 5 to 10 years లో చూస్తారు. రోజు రోజుకి ఫుడ్ తినేవాళ్ళు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పండించేవాడు తగ్గుతున్నాడా పెరుగుతున్నాడా? ఏదైనా ఒక రైతు నా కొడుకు నా కూతురు వేరే ప్రొఫెషన్ లో ఉండాలి అని అని కోరుకుంటారు, కానీ అగ్రికల్చర్ లో ఉండాలని కోరుకుంటారా? అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు అన్నమాట. దాంతో పాటు రోజు రోజుకి ఎలా పాపులేషన్ పెరుగుతుందో దాంతో పాటు ల్యాండ్ అనేది పెరగాల. ల్యాండ్ పెరుగుతుందా? అగ్రికల్చర్ ల్యాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈ యొక్క స్మాల్ స్మాల్ అంశాలని మేము గమనిస్తే ఫ్యూచర్ నెక్స్ట్ 5 to 8 years ఏమవుతుందంటే ఫుడ్ అనేది చాలా షార్టేజ్ వచ్చేస్తుంది. ఫుడ్ అనేది ఎప్పుడు షార్టేజ్ వస్తుందో అల్టిమేట్లీ అప్పుడు చూడండి రైతే రాజైతాడు, ఎందుకంటే పోషించేవాడు ఒక్కడే ఉంటాడు. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ వై ఆ అగ్రికల్చర్ లో రైతే రాజు అనే కాన్సెప్ట్ ఫ్యూచర్ లో రాబోతుంది, మీరు చూడబోతున్నారు. అలా చూడాలంటే ఒక రైతు రాజు అవ్వాలంటే వాళ్ళ సాయిల్ ఎంత హెల్తీగా ఉంటుందో అంతే పెద్ద రాజు అవుతాడు. సాయిల్ అనేది ఎంత మాత్రాన్ని చూసుకుంటాడో ఎంత హెల్తీగా చూసుకుంటాడో ఇప్పటి నుంచి, ఇప్పటి వరకు ఏమో చేశారు నాట్ ఏ ప్రాబ్లం, ఇప్పటి నుంచి దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఫ్యూచర్ లో సాయిల్ మంచిగా ఉండాలని వాళ్ళు ఏమైనా అనుకున్నారనుకోండి, ఫ్యూచర్ లో ఎవరి దగ్గర మంచి హెల్తీ సాయిల్ ఉంటుందో ఆ హెల్తీ సాయిల్ ఉండే పర్సనే రాజు అవుతాడు. దట్ ఈస్ వాట్ రైతు రైతే రాజు అనే వెనకాల కాన్సెప్ట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, విస్టీస్ ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలా? చాలా మంది మీరు ఫీల్డ్ లెవెల్ లో పోయినప్పుడు అడుగుతారు, సార్ ఎందుకు వాడాలా మీ ప్రోడక్ట్స్, ఏం స్పెషాలిటీ ఉంది మీ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలా అని అడుగుతుంటారు. ఎవరైనా ఇజ్రాయెల్ గురించి విన్నారా? ఇజ్రాయెల్ అనే దేశం గురించి విన్నారా? ఇజ్రాయెల్ మైట్ హావ్ సమ్ పీపుల్ హావ్ హర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనే దేశం ఉంది, ఇది ప్రపంచానికే అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రంలో నంబర్ వన్ అనమాట. అగ్రికల్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఎక్కువ దిగుబడి తీయడంలో చాలా తక్కువ ఇన్పుట్స్ వాడడం, పెట్టుబడి పెట్టడంలో చాలా తక్కువ పెడతారు బట్ దిగుబడి తీయడంలో చాలా ఎక్కువ తీస్తారు. ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ లో ఒక ఫ్యాక్ట్ ఏమంటే ఇజ్రాయెల్ దగ్గర రిసోర్సెస్ అనేది చాలా తక్కువ. మన దగ్గర ఇజ్రాయెల్ ఎంత ఉంటుందంటే మన హైదరాబాద్ ఎంత ఉందో అంత కూడా ఉండదు. హైదరాబాద్ ఎంత ఉందో, హైదరాబాద్ అంటూ ఓన్లీ టెలింగ్ అబౌట్ ది సిటీ, హైదరాబాద్ ఎంత ఏరియా ఉందో అంత కూడా ఉండదు ఇజ్రాయెల్ సిటీ. ఈవెన్ దో ఆ పర్టికులర్ కంట్రీ అగ్రికల్చర్ సిస్టమ్ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో నంబర్ వన్, ఐఎమ్ టెలింగ్ యూ. వాళ్ళ దగ్గర ప్రాపర్ మట్టి లేదు, మంచి సాయిల్ హెల్తీ సాయిల్ లేదు. ఎలా ఉంటుందంటే అక్కడ మట్టి ఎడారి లేకుంటుంది, డెజర్ట్ సాయిల్ అంటాం కదా, చాలా ఇంకా ఇసుక ఉంటుంది. సాయిల్ అనేది పంట పండించడానికి ఉపయోగానికి రాదు. సెకండ్ వాటర్ రిసోర్స్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నామంటే మన దగ్గర 4 to 5 rivers ఉన్నాయి, 4 or 5 rivers ఉన్నాయి. బట్ ఇజ్రాయెల్ అనే దేశంలో కంప్లీట్ కంట్రీకి ఒకటే రివర్ ఉంటుంది, ఓన్లీ వన్ సింగిల్ రివర్ తో వాళ్ళు అగ్రికల్చర్ ని చేస్తారు. వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉంది, సాయిల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉంది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లేవు, యూరియా డిఏపి న్యూట్రియంట్ మ్యానుఫ్యాక్చర్ ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అనేవి పెద్ద పెద్దవి లేవు. ఈవెన్ దో అగ్రికల్చర్ నంబర్ వన్ ఎందుకు అయినారంటే వాళ్ళు పాటించే పద్ధతి వల్ల, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వల్ల. సింపుల్, వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రాబ్లం అరైజ్ అయింది, మన మట్టిలో ఎటువంటి పంటని పండించలేదు. మట్టి లేకుండానే వాళ్ళు పంటని పండిస్తారు, దాన్ని ఏరోపోనిక్స్ అని చెప్తారు, దాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. అంటే గాలిపైన వాళ్ళు పంటని పండించగలుగుతున్నారు, వాటర్ మీద పంటని పండిస్తున్నారు, దాన్ని ఏరోపోనిక్స్ అండ్ హైడ్రోపోనిక్స్ అంటారు. ఒక ప్రాబ్లం ఉందా, ఎగెయిన్స్ట్ ద ప్రాబ్లం సొల్యూషన్. వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, ఎగెయిన్స్ట్ ద రిసోర్సెస్ షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు, డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ విన్నారా? డ్రిప్ ఇరిగేషన్ అంటే చాలా తక్కువ వాటర్ తో స్ప్రింక్లర్ ఇరిగేషన్, హైడ్రోజెల్, మన అక్వీ ఎక్వాజెల్ ని హైడ్రోజెల్ ని పిలుస్తారు. అటువంటి ప్రోడక్ట్స్ ని వాడి వాళ్ళు చాలా తక్కువ ఇన్పుట్స్ తో చాలా తక్కువ వాటర్ తో అగ్రికల్చర్ లో చాలా ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ ని ఆర్ మోడర్న్ టెక్నాలజీ అగ్రికల్చర్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ ని మనకి విస్టీస్ ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్స్. కమింగ్ టు సెకండ్ పాయింట్, మన దగ్గర ఒక న్యూ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ న్యూ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అందిస్తున్నారు. అందరు అనుకోవచ్చు
గ్రాన్యూల్స్ లాంటి ప్రోడక్ట్స్ కానీ హ్యూమిక్ లిక్విడ్ లాంటి ప్రోడక్ట్స్ కానీ ఆర్ ఫ్లవర్ చాలా ఎక్కువ చేసే ప్రోడక్ట్స్ అని మనం మార్కెట్ లో దొరుకుతాయా లేదా? డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ మీద దొరుకుతాయా? డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. బట్ హౌ వీఆర్ డిఫరెంట్? విస్టిజ్ అగ్రీలో మన ప్రోడక్ట్స్ యొక్క యూనిక్నెస్ ఏమి ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్. I'm basically an MSc agriculture graduate. నేను ఒక MSc agriculture graduate ని. మనకి మన ఎడ్యుకేషన్ చేసేటప్పుడు లాస్ట్ 1-1.5 ఇయర్ మనకు కాలేజ్ నుంచి బయట పంపించేశారు. అంటే ఫార్మర్స్ తో జీవించండి, 6 మంత్స్ కానీ 8 మంత్స్ కానీ వాళ్ళతో ఉండి వాళ్ళు ఏం చేస్తారో దాని గురించి నేర్చుకోండి అని మనకి అక్కడే కంప్లీట్ గా విలేజ్ లోనే ఉండాలని పంపించేస్తారు మనకి. ఇలా దాంతో పాటు మనకి ఇంకొక ఒక ఇండస్ట్రియల్ అటాక్ అప్రెంటిన్షిప్ ఆర్ ఇంటర్న్షిప్ అని చెప్తాం. ఇంటర్న్షిప్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ఫర్టిలైజర్ కంపెనీస్ కి ఆర్ అదర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి పురుగు మందు కానీ గడ్డి మందు కానీ ఆర్ హ్యూమిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ చేసే ప్లాంట్స్ మనకి ఇంటర్న్షిప్ కి పంపించేశారు. అక్కడే మేము 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఉండి ఆ ప్రోడక్ట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి అని గురించి మేము తెలుసుకోవాలి. ఇలానే నాకు ఒక ఆపర్చునిటీ ఏమొచ్చిందంటే ఏదో ఒక ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఐ హావ్ టు వర్క్, నాకు ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే నాకు డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మేము ఏం చేశామంటే యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిక్ కంపెనీస్. ఇలాగే ఒక తమిళనాడులో ఒక కంపెనీ ఉండేది, ఆ కంపెనీకి ఎటువంటి నేమ్ లేదు, ఎటువంటి అడ్రస్ లేదు, ఎటువంటి ఫోన్ నెంబర్ లేదు. ఆ ఒక కంపెనీలో మేము ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాం. అక్కడ ఆ కంపెనీకి నేమ్ లేదు, ఇట్స్ ఫేక్ కంపెనీ, బేసికల్లీ ఇట్స్ ఫేక్ కంపెనీ. ఆ కంపెనీ ఏం చేసిందంటే హ్యూమిక్ లాంటి ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది, హ్యూమిక్ గ్రానుల్స్ లాంటి ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది అట్ వెరీ లో కాస్ట్. కాస్ట్ అనేది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎలా తయారు చేస్తారు చూడండి, హ్యూమిక్ గ్రానుల్స్ అనేది ఎలా తయారు చేయాలంటే హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, మరి హ్యూమిన్ అనే ఒక 3 కంపోజిషన్ ఉంటుంది. ఇవి 3 పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఇంట్లో మేము పౌడర్ టాల్క్ పౌడర్ వాడటం కదా, పాండ్స్ పౌడర్ కానీ టాల్క్ పౌడర్, ఆ ఒక కన్సిస్టెన్సీలో ఆ పౌడర్ అనేది ఉంటుంది. ఈ 3 పౌడర్స్ మేము గుల్క చేయడానికి ట్రై చేస్తే ఆ గుల్క అనేది అవ్వదు, నిలబడదు. ప్యాకింగ్ చేసిన వెంటనే అది పగిలిపోయి పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ 3 పార్టికల్స్ ని మేము, ఈ 3 కంపోజిషన్ ని ట్రై చేయడానికి, గుల్క చేయడానికి ట్రై చేస్తే ఆ ఒక ఫేక్ కంపెనీ ఎలా తయారు చేస్తారంటే బయట నుంచి మట్టి తీసుకుని వస్తారు, పెద్ద గ్రైండింగ్ మిషన్ ఉంటుంది, ఆ గ్రైండింగ్ మిషన్ లో ఆ మట్టిని వేస్తారు, మట్టిని పౌడర్ చేస్తారు. మట్టిని ఫుల్ కామన్ మేము టాల్క్ పౌడర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి కంప్లీట్ గా పౌడర్ చేస్తారు. ఆ ఒక మట్టిని గుల్క చేసి ఆ గుల్క మీద హ్యూమిక్ అనే ఒక ప్రోడక్ట్ ని ఒక సింగిల్ లేయర్ ని కోట్ చేసి అమ్ముతుంటారు అట్ వెరీ లో కాస్ట్. ఇటువంటి ప్రోడక్ట్స్ ని మేము భూమిలో వాడితే అది మట్టిలో మట్టి వేసినట్టు ఉంటుంది. దట్ ఈస్ హౌ ద అవుట్ సైడ్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. హౌ వీఆర్ డిఫరెంట్? ఇది గుల్క అవ్వదు. మన ప్రోడక్ట్ హ్యూమిక్ యాసిడ్ అనేది, ఫల్విక్ యాసిడ్ అనేది గుల్క అవ్వదు. అగేన్స్ ద ప్రాబ్లమ్ ఒక సొల్యూషన్ ని జనరేట్ చేశారు. ఒక స్మాల్ సిలికాన్ మెటీరియల్ ని సెంటర్ లో పెట్టి దాని మీద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ ని, ఫల్విక్ యాసిడ్ మరియు హ్యూమన్ అనే ఒక కాంపోజిషన్ ని కోట్ చేశారు అనమాట. దిస్ ఇస్ ద జెన్యున్ మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గ్రాన్యూల్స్. హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఎలా తయారు చేయాలంటే అది గుల్క అవ్వదు కాబట్టి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ గా మేము దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అలా క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకి విస్టిజ్ ద్వారా మనకి అందిస్తున్నారు. ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాడితే, ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాడితే మేము ఇన్వెస్ట్మెంట్ ఏముంది, కెమికల్ మీద ఇన్వెస్ట్ చేయడం ఏం చేస్తున్నాం, ఆ కెమికల్ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గించవచ్చు. బేసికలీ విస్టిజ్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలంటే మన రైతు దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ ఏమిటంటే, ఒకటి పెరుగుదల రావడం లేదు, మేము ఇచ్చే పోషకాలు అనేది అందడం లేదు, మేము ఇచ్చే వాటర్ అనేది ప్రాపర్ గా తీసుకోవడం లేదు, ప్రాపర్ దిగుబడి రావడం లేదు, పంటలు ఎక్కువ నాణ్యత మంచిగా రావడం లేదు, పంటలు ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి, కీటకాలు వస్తున్నాయి అంటే మన విస్టిజ్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సెల్యులార్ లెవెల్, ఆ బేసిక్ లెవెల్ నుంచి. ఇప్పుడు సెల్యులార్ రెసిస్టెంట్ థెరపీ అని చెప్తారు, అంటే మన ప్రోడక్ట్స్ ఏం వాడుతున్నాం హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, అది సెల్యులార్ లెవెల్ నుంచి పనిచేస్తారనమాట. విస్టిజ్ అగ్రి కేర్ కేటగిరీలో కూడా అంటే వీళ్ళు ప్రోడక్ట్ ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఈ యొక్క ప్రోడక్ట్ డైరెక్ట్ గా మన దిగుబడి మీద కాన్సన్ట్రేట్ చేయదు, దిగుబడి రావడానికి ఉండే బేసిక్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఫస్ట్ ఎప్పుడైతే కానీ మేము చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే మనం దిగుబడి రావాలంటే చాలా ఎక్కువగా ఎరువులు వాడితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుందని ఒక ఊహలో ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మేము ఏం యూరియా వాడుతున్నాం, ఏం యూరియా వాడుతున్నాం, ఏ పోషకాలు వాడుతున్నాం, ఎంత వాటర్ ఇస్తున్నాం, దానివల్ల మన ఎంత ఉపయోగం ఉంది అనేది దాని గురించి మన రైతుకు అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఏమో యూరియా వాడతారు, పొటాష్ వాడతారు, ఆర్ అదర్ వాటర్ ని వాడతారు, మందు పురుగు మందు ఇది వాడి అల్టిమేట్లీ దానివల్ల ఎక్కువగా ప్రాఫిట్స్ ని సాధించలేకపోతున్నాం. వాళ్ళు సింపుల్ గా ఒక చేయాలంటే వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి కాన్సన్ట్రేట్ అంతే. ఏమైనా చేయండి, మన పూర్వీకులు అది చేసేవాళ్ళు. భూమిలో ప్రతి ఏడాది ఎందుకు ఆవు పేడ అటువంటి సబ్స్టెన్సెస్ ని వాడేవాళ్ళంటే భూమిని మంచిగా ఉంచుకోవాలని
పలు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాడుతున్నామా మేము ఆవు పేడ? ఎటువంటి ఎవరైనా వాడుతున్నారా? 100 పీపుల్ అడిగితే దాంట్లో ఓన్లీ 5-6% దాకా పీపుల్ మాత్రమే వాడతారు. రిమైనింగ్ 90-95% పీపుల్ ఏమన్నారు వాడడం లేదు. వాళ్ళకి తెలుసు అలా చేస్తే భూమి మంచిగా ఉంటుంది, దాని నుంచి మంచి పంట అనేది వస్తుంది అని. బట్ మన ప్రజెంట్ రైతులు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ రీజన్స్ వలన వాడడం లేదు. ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే మేము ఇన్వెస్ట్మెంట్ మీ కెమికల్ మీద ఏం చేస్తున్నాం అది వేస్ట్ అవ్వకుండా మేము ఆ ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ మీ తగ్గిస్తాయి, దాంతోపాటు ప్రొడక్టివిటీ మరియు నాణ్యత పెంచడంలో హెల్ప్ చేస్తాయి. ప్రొడక్టివిటీ అంటే దిగుబడి, దిగుబడి ఆబ్వియస్లీ మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు పంట నాణ్యత రావడానికి హెల్ప్ చేస్తుంది. నాణ్యత ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు అందరూ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఫ్రూట్ మార్కెట్ కానీ వెళ్తాం, చూస్తాను అక్కడ వెజిటేబుల్స్ ని ఫ్రూట్స్ ని ఎలా చూస్ చేస్తాం మేము, ఎలా చూస్ చేస్తాం? కలర్ షేప్ మంచిగా ఉండాలా, షైనింగ్ ఉండాలా, కలర్ మంచిగా ఉండాలా, ఫ్రెష్గా ఉండాలా, గ్రీన్గా ఉండాలా, స్ట్రైట్గానే ఉండాలా, కొంచెం క్రాస్ క్రాస్గా ఉండకూడదు, ఇవన్నీ చేయకూడుకుంటామా లేదా? ఎవరైనా లోపల కంటెంట్ బాగుందా లేదా అని ఎవరైనా కోరుకుంటారా? న్యూట్రిషన్ మంచిగా ఉందా లేదా అని కోరుకుంటారా? ఆ న్యూట్రిషన్ని కూడా క్వాలిటీ అంటారు. దాంతోపాటు సైజ్ షేప్ కలర్ పెంచేతో పాటు క్వాలిటీ లోపల ఉండే న్యూట్రిషన్ కంటెంట్ని పెంచడంలో మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తారన్నమాట. ఎలా హెల్ప్ చేస్తుంది రైతుకి ఇది? పంట నాణ్యత రావడంతో వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది? ఇప్పుడు ఏదైనా ఒక రైతు, ఎస్ సార్ హిందీ, ఓకే ఐ ట్రై టు యాడ్ సమ్ పాయింట్స్ ఇన్ బిట్వీన్ హిందీ. క్రాప్ క్వాలిటీ, ఇప్పుడు ఏదైనా ఒక రైతు టమాటో పండిస్తున్నాం అనుకుందాం, దే ఆర్ గ్రోయింగ్ టమాటో. టమాటో అనేది మంచి నాణ్యత ఉంది, షేప్ మంచిగా ఉంది, కలర్ మంచిగా ఉంది, షైనింగ్ మంచి ఉంది, ఫ్రెష్ మంచిగా ఉంది. ఆ రైతు అలా అటువంటి ఒక పంటని పండించి మార్కెట్ తీసుకోకపోతే ప్రైస్ ఎక్కువ వస్తుందా లేదా? ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ వస్తుందా. దీంతోపాటు మన దేశంలో ఎక్కువగా పండించే పంట ఏమండి? వరి ఒకటి. సౌత్ ఇండియాలో వరి ఎక్కువ పండిస్తాం, నార్త్ ఇండియాలో గోధుమ అనేది ఎక్కువ పండిస్తాం. దాంతోపాటు కాటన్ పండిస్తారు, షుగర్ కేన్ అనేది కమర్షియల్ క్రాప్స్ ఏమున్నాయి, 4-5 కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పండిస్తాం. దాంట్లో మేజర్ క్రాప్స్ ఏమంటే ఒకటి కాటన్, ఒకటి వరి, మూడు గోధుమ. ఈ 3 క్రాప్స్. దీంట్లో మేజర్ మోస్ట్ 2 క్రాప్స్ అంటే ఒకటి వరి, ఇంకొకటి గోధుమ. గోధుమ మరి వరి ఎక్కువ పండిస్తాం నార్త్ అండ్ సౌత్ కంపేర్ చేస్తే. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ ఏమంటే మన దేశ జనాభాకి వరి ఎంత కావాలో, గోధుమ ఎంత కావాలో దానికనే ఎక్కువగా పండిస్తున్నాం మేము. ఎంత కావాలో మన దేశ జనాభాకి, పాపులేషన్ 140 crores కి పాపులేషన్ ఏం కావాలో గోధుమ, ఆ వరి ఎంత కావాలో దానికనే ఎక్కువగా పండిస్తున్నాం. ఆ ఎక్సెస్ ఉండేది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అయితే మన ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. బట్ వేరే దేశం వాళ్ళు మన పంటని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకు సిద్ధంగా లేదంటే మన పంటలు నాణ్యత లేదు కాబట్టి. పెద్ద పెద్ద కంట్రీస్ పోతే, యూరోపియన్ కంట్రీస్ కానీ, డిఫరెంట్ సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ, అమెరికన్ కంట్రీస్ కానీ మీరు తీసుకుంటే వాళ్ళు కోరుకుంటారంటే మంచి షేప్ ఉండాలా, కలర్ ఉండాలా, కెమికల్ దాంట్లో తక్కువ ఉండాలి, కెమికల్ రెసిడ్యూస్ ఉంటాయి. మేము ఇప్పుడు మన రైతులు ఏం చేస్తారంటే ప్రతి 15 రోజులకి 20 రోజులు కెమికల్ స్ప్రే చేస్తున్నారు కదా, ఆ స్ప్రే చేసేది ఎక్కడ పోతుందంటే అల్టిమేట్లీ మన ప్రొడక్షన్లో పోతాయి. ఆ ప్రొడక్షన్లో పోయినప్పుడు వేరే కంట్రీస్ దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఏం వాళ్ళకి ఏం తెలుస్తుంది, కెమికల్ ఎక్కువ ఉంది, రెసిడ్యూస్ ఎక్కువ ఉంది, నాణ్యత లేదు, న్యూట్రిషన్ లేదని వాళ్ళు మన ప్రోడక్ట్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడు ఒక గమనించండి, ఎప్పుడైనా కానీ మన ప్రోడక్ట్స్ ఏమి ఇక్కడ పండుతున్నామో అది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అయితే ఆటోమేటికలీ డిమాండ్ పెరుగుతుంది, దాంతోపాటు ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ అది ఇండియాలో జరగడం లేదు, ఎందుకంటే మన పంటలో నాణ్యత లేదు కాబట్టి, కెమికల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సైజ్ షేప్ కలర్ న్యూట్రిషన్ లేదు కాబట్టి మన ప్రోడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం లేదు. దట్ ఈస్ వై విస్టిక్ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి, ఆ పంట క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో, కెమికల్ రెసిడ్యూస్ ని తక్కువ చేయడంలో, కంటెంట్ ఆ కెమికల్ రెసిడ్యూస్ అనేది అది తక్కువ చేయడంలో, నాణ్యత పెంచడంలో ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇలా యొక్క ప్రోడక్ట్స్ అనేది మన రైతుకి హెల్ప్ చేస్తుంది. విస్టిక్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రోడక్ట్స్ ఇస్తారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కోసం, మన పంటలో మేము పోషకాలు ఏం అందిస్తున్నామో అది సరిపోవడం లేదు కాబట్టి పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందించడంలో ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసింది. దాంతోపాటు మేము ఇచ్చే పోషకాలు అనేది కంప్లీట్గా అందాలనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తారు. ఒక ఫ్యాక్ట్ చెప్తాను, ఇప్పుడు అందరూ కామన్గా వాడే ఒక కెమికల్ ఫర్టిలైజర్ ఏమండి? ఒకటి యూరియా, డిఏపి, పొటాష్. చాలా ఎక్కువగా ఏం వాడతారంటే మన ఇండియాలో యూరియా అనేది చాలా ఎక్కువగా వాడతారు. ఒక ఫ్యాక్ట్ ఏమంటే మేమేమైనా 100 కిలోలు యూరియా వాడుతున్నాం మన భూమిలో, మన రైతు ఒక 100 కిలోలు వాడుతున్నారంటే ఆ 100 కిలోలో
పంట ఎంత తీసుకుంటుందంటే ఓన్లీ 30-40% మాత్రమే. రిమైనింగ్ 60% ఏముంది, అది మట్టిలో కానీ గాలిలో కానీ హాగులే వేస్ట్ అవుతుంది, లేక మట్టి లోపల లీచింగ్ అయి వేస్ట్ అవుతుంది. మట్టి లోపల పదరంలో వాటర్ తో పాటు కింద వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ రూట్ జోన్ పై వేస్ట్ అవుతుంది. 60% దాకా న్యూట్రియన్స్ అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకు వేస్ట్ అవుతుందంటే మన భూమిలో ఆ కెపాసిటీ లేదు కాబట్టి. మేము ఇచ్చే పోషకాలు అనేది పంటకి అందించడానికి కావాల్సిన ఒక కెపాసిటీ అనేది మన భూమిలో లేదు. అది మన వెస్టిజ్ ప్రొడక్ట్స్ ఇస్తాయి. మేము చెప్తే ఉంటాం, వెస్టిజ్ ప్రొడక్ట్ ని వాడితే 30% కెమికల్ ని తగ్గించండి, 40% కెమికల్ ని తగ్గించండి. ఎందుకు చెప్తామంటే ఆల్రెడీ వాడుతున్న కెమికల్ వేస్టేజ్ మన ప్రొడక్ట్స్ తగ్గిస్తాయి కాబట్టి ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి. దట్ ఈస్ వై వి టెల్ డోంట్ యూస్ ఓవర్ కెమికల్, ఎక్సెస్ కెమికల్ వెన్ యూ ఆర్ యూజింగ్ వెస్టిజ్ ప్రొడక్ట్స్. అంటే అవర్ ప్రొడక్ట్స్ ఫోకస్ ఆన్ న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ రిటెన్షన్. న్యూట్రియన్స్ ఏం అందిస్తున్నావుదో అది కంప్లీట్ గా పంటకి అందించడానికి హెల్ప్ చేస్తాయి, దాంతోపాటు అది వేస్ట్ అవ్వడానికి వదలదు అనమాట. దట్ ఈస్ వై అవర్ ప్రొడక్ట్స్ వర్క్ ఆన్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. దాంతోపాటు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ప్లాంట్ ప్రొటెక్షన్, మన పంటలు వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ వ్యాధులకి కీటకాలకి ఒక సంరక్షణ ఇవ్వడానికి నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి యాక్టివేషన్ కేటగిరీ, యాక్టివేటర్ కేటగిరీ అని చెప్తాం. దీంట్లో మనకి రెండు ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రి 82 అండ్ అగ్రి ఎక్వాజల్. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తాయంటే మేము ఇచ్చే పోషకాన్ని పంటకి అందించడానికి యూటిలైజేషన్ ఎక్కువ చేయడానికి, ఎఫిషియంట్ గా పనిచేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తారు. కమింగ్ టు ఫస్ట్ ప్రోడక్ట్, వెస్టిజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్. ఈ రెండు ప్రోడక్ట్స్ అప్పుడే చెప్పాను, అడిగాను మీలో ఎంతమంది వాడతారు ఆవు పేడ ఎటువంటి సబ్స్టెన్సెస్, ఎంతమంది వాడతారని. చాలా మంది వాడరు, ఓన్లీ 5-5% దాకా పీపుల్ వాడతారు. ఎందుకు వాడడం లేదు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్? ఏం రీజన్ ఉండొచ్చు ఎందుకు వాడడం లేదు? ఒకటి, అవైలబుల్ లేదు. మన ఏరియాలో చాలా ఎక్కువ ఆవులు లేవు, గొర్రెలు లేవు కాబట్టి ప్రొడక్షన్ అవ్వడం లేదు కాబట్టి వాడతలేదు. సెకండ్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది, ప్రైస్ ఎక్కువ ఉంది. ఒక ట్రాక్టర్ లోడ్ చేయాలంటే 3,000-4,000 రూపాయలు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ మేము కెమికల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుందని చాలా మంది వాడరు. ఇన్వెస్ట్మెంట్ కోసం, ప్రైస్ కోసం, దాంతోపాటు అవైలబిలిటీ అలాంగ్ విత్ ఇట్. ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఆన్ టైం అవైలబుల్ ఉండదు. ఆర్ ఫార్మర్ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఆర్ ప్రైస్ అనే మంచిగా ఉంటుంది, బట్ ఆ టైంలో వేయాలంటే కూలి మనుషులు దొరకరు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వలన వాడడం లేదు. ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఎప్పుడు వాడాలా ఇక సేంద్రీయ ఎరువులు ఎప్పుడు వాడాలంటే మన భూమిలో వర్షాకాలం స్టార్ట్ అయ్యే ఒక 15 డేస్ కానీ ఒక నెల కానీ ముందుగా వాడతారు. ఆ ఒక పర్టికులర్ టైంలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ప్రైస్ డిఫరెంట్ రీజన్స్ వలన వాడడం లేదు. ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే ఒక సేంద్రీయ ఎరువులు ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ సేంద్రీయ ఎరువులు వాడితే ఏమని చెప్తారు, భూమిని గుల్లగుల్లగా చేస్తుందని విన్నారా? భూమిని గుల్లగుల్లగా చేస్తుంది, లూజ్ చేస్తుంది అని చెప్తారు కదా. దాని సైంటిఫిక్ టర్మ్ వచ్చేసి సాయిల్ పోరోసిటీ, మట్టి రంధ్రత అని చెప్తారు. సాయిల్ లో పోరోసిటీని డెవలప్ చేస్తుంది. ఎందుకు సాయిల్ పోరోసిటీ డెవలప్ చేయాలంటే, సాయిల్ అనేది ఎప్పుడు ఇలా హార్డ్ ఉంటుందో పోరోసిటీ అనేది తక్కువ ఉంటుంది, స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా స్పేస్ అనేది తక్కువ ఉంటే ఇలా ప్రాపర్ గా లూజ్ లేదంటే మట్టి ఏమైతుంది, రూట్స్ అనేది ప్రాపర్ గా జర్మినేట్ అవ్వదు. మట్టి అనేది హార్డ్ గా ఉంటే రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వదు. చాలా మంది ఏమంటారు, మన రైతులు ఏమనుకుంటారంటే ట్రాక్టర్ లో 2-3 సార్లు దున్నేసి వచ్చేస్తే మట్టి లూజ్ అయిపోతుంది అనుకుంటారు. నో, మట్టిలో కావాల్సిన ప్రోడక్ట్స్ ఇచ్చే వరకు మట్టిలో ఫ్యాక్టర్స్ ఉన్నాయి, సాయిల్ పోరోసిటీ అనేది డెవలప్ అవ్వదు. ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా సాయిల్ పోరోసిటీ అనేది ఇలా అయిపోతుంది అనమాట. ఎప్పుడు సాయిల్ పోరోసిటీ అనేది డెవలప్ అవుతుందో, రంధ్రత అనేది డెవలప్ అవుతుందో, ఆటోమేటికలీ రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవుతాయి అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇది చేయాలా, ఎందుకు సాయిల్ అనేది పోరోసిటీని మంచిగా చేయాలంటే, ఈ యొక్క బిల్డింగ్ కడతారు, ఈ బిల్డింగ్ కట్టే ముందు ఏం చేస్తారండి, బేస్మెంట్ మంచిగా వేస్తారు, ఫౌండేషన్ మంచిగా వేసి పిల్లర్స్ మంచిగా వేస్తారు. ఫౌండేషన్ ప్రాపర్ లేదు, పిల్లర్స్ ప్రాపర్ లేదు అంటే బిల్డింగ్ మంచిగా వస్తుందా, పడిపోతుందా లేదా? సిమిలర్ గా ఇప్పుడు ఎందుకు మన పంటలో అంత దిగుబడి పడిపోతుంది, పంట నాణ్యత పడిపోతుంది, వ్యాధులు ఎక్కువైతున్నాయంటే దిస్ ఇస్ ద రీజన్. ఫౌండేషన్ అనేది ప్రాపర్ గా వేయడం లేదు మన రైతులు. ఊరికే ట్రాక్టర్ లో దున్నేసి వచ్చేస్తారు, దాని తర్వాత విత్తనం వేయడం జరుగుతుంది. సాయిల్ పోరోసిటీ గురించి కానీ, సాయిల్ లో ఉండే ఫ్యాక్టర్స్ గురించి కానీ ఎక్కువ రైతులు ఆలోచించరు. ఇక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మట్టిని లూజ్ చేసి ఆ పోరోసిటీ డెవలప్ అయితే రూట్ మంచిగా డెవలప్ అవుతుంది. ఆ పోరోసిటీ అనేది ఇంప్రూవ్ అయితే డ్రైనేజ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది గమనించి ఉంటారు, వర్షం కానీ ఎక్కువ పడితే, చాలా ఎక్కువ వర్షం వస్తే భూమిలో పైన ఎక్కువగా వాటర్ అనేది నిలబడం జరుగుతుంది. 1 డే కానీ 2 డే కానీ వాటర్ అనేది డ్రైన్ అవ్వదు. ఎందుకు డ్రైన్ అవ్వదు అంటే, ఎప్పుడు సాయిల్ ఇలా ఉంటుందో అక్కడ స్పేస్ ఉండదు, లోపల వాటర్ డ్రైన్ అవ్వడానికి స్పేస్ ఉండదు కాబట్టి ఇలా ఉంటుంది. ఎప్పుడు సాయిల్ పోరోసిటీ అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటికలీ
వాటర్ అనేది ప్రాపర్ డ్రైనేజ్ ఉంటుంది. ప్రాపర్ డ్రైనేజ్ ఎందుకు ఉండాలా, సాయిల్ లో మాయిశ్చర్ అనేది ఎందుకు ప్రాపర్ ఉండాలంటే మన పంటలో వ్యాధులు రావడానికి, కీటకాలు రావడానికి మాయిశ్చర్ చూడండి కారణం. ఎప్పుడు మీరు గమనించే ఉంటారు, వర్షం ఏమైనా స్టార్ట్ అయితే ఎక్కువ వ్యాధులు అవుతారు, ఎక్కువ కీటకాలు వస్తాయి. ఎందుకు అలా వస్తుందంటే, ఎప్పుడు సాయిల్ లో మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుందో ఆటోమేటికలీ ఆ భూమిలో ఉండే అన్ని బ్యాక్టీరియాస్ కానీ ఫంగసెస్ కానీ మన పంట మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సాయిల్ లో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి, అక్కడ అవి జీవించలేవు కాబట్టి ఆటోమేటికలీ మన పంట మీద, ఎందుకంటే మన పంట అనేది డ్రై ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ వై సాయిల్ మాయిశ్చర్ ఆర్ సాయిల్ పోరోసిటీ మన డిసీజ్ కి తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఒక గమనించాను ఏమంటే, ఇప్పుడు చాలా మంది ఈ యొక్క ప్రోడక్ట్ ని వరిలో సజెస్ట్ చేస్తుంటారు. సార్ వరిలో సజెస్ట్ చేస్తారా? దీన్ని ఎలా సజెస్ట్ చేస్తున్నారు అంటే, మీరు చాలా మంది ఫటేరా అనే ఒక ప్రోడక్ట్ వస్తుంది గుల్కా, ఫటేరా గుల్కలు, దానికి రిప్లేస్మెంట్ గా సజెస్ట్ చేస్తున్నారా? చేస్తున్నారా లేదా? ఫటేరా అనే గుల్కా ఏముంది, అది ఇన్సెక్టిసైడ్ అనమాట. కాండం పురుగు తగ్గించడానికి యూజ్ చేసే ఒక కెమికల్, అది దానికి రిప్లేస్మెంట్ గా మన ప్రోడక్ట్స్ ని సజెస్ట్ చేస్తున్నాయి. ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, చాలా మంది రిజల్ట్ చెప్తున్నారు, సరే ఈ ప్రోడక్ట్ ని వాడితే ఆ పురుగు అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. వై ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్ ఇస్, ఈ ప్రోడక్ట్ ని వాడితే ఏమైతుందంటే పంటలో గ్రోత్ అనేది మంచిగా వస్తుంది, స్ట్రెంగ్త్ అనేది మంచిగా వస్తుంది. కాండం పురుగు ఎందుకు వస్తుందంటే, ఎప్పుడు మన ప్లాంట్ టిష్యూస్ సాఫ్ట్ ఉంటాయో, సాఫ్ట్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ వచ్చి ఫీల్ చేస్తాయన్నమాట. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే, స్టెమ్ ని గట్టిగా చేస్తుంది, హార్డ్ చేస్తుంది. ఎప్పుడు పంట ఆ యొక్క స్టెమ్ అనేది హార్డ్ అవుతుందో ఆ పురుగు అనేది తినడానికి ఈజీగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి టేస్టీ ఆర్ ఇట్ విల్ నాట్ బి స్మూత్. కాబట్టి పురుగు ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే పురుగు అనేది ఎందుకు తగ్గుతుంది అంటే, దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, పంట స్ట్రెంగ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా ఎందుకు ప్రోడక్ట్ ని వాడాలంటే, పెరుగుదల మంచిగా రావాలా, మేము ఇచ్చే పోషకాలు అనేది మంచిగా అందాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, యూరియా కానీ డిఏపి కానీ భూమిలో వేసి వచ్చేస్తారు, అది పంట తీసుకుంటుందా లేదా అనేది గురించి అవగాహన ఉండదు. వాట్ హ్యాపన్స్ ఇస్, వెన్ వి యూరియా కానీ డిఏపి కానీ భూమిలో ఇస్తారు, దాన్ని ఇంగ్లీష్ లో ఎన్పీకే అని పిలుస్తారు, ఎన్ ప్లస్ పి ప్లస్ కే ప్లస్, అవన్నీ పాజిటివ్ ఆకారంలో ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ భూమిలో వేసినప్పుడు వర్షం వస్తుంది లేకపోతే తడి ఇస్తారు, వాటర్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, ఆ వాటర్ తో పాటు ఆ న్యూట్రియన్స్ ఏమన్నా ఎన్పీకే కూడా ఆ వాటర్ తో పాటు సాయిల్ లోపల వెళ్ళిపోతాయి, అవుట్ ఆఫ్ రూట్ జోన్, రూట్ కింద కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే, భూమిలో కేటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఆర్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండదు అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి మేము ఇచ్చే పోషకాలన్నీ కిందకి వెళ్ళిపోతుంటది. బట్ అదే యొక్క గ్రానల్స్ ఏం చేస్తుందంటే, ఇది ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. అందరూ వినే ఉంటారు, రెండు అయస్కాంతం దగ్గర వేస్తే ఏమైతుంది, అతుకుంటది లేదు. ఎందుకు అతుకుంటది, దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఆ నార్త్ పోల్ సౌత్ పోల్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అతుకుంటది. నేను భూమిలో ఇస్తుండే పోషకాలు పాజిటివ్ గా ఉంటాయి, ఎన్ ప్లస్ పి ప్లస్ కే ప్లస్ పాజిటివ్ గా ఉంటుంది. అది భూమిలోనే ఉండాలంటే దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ కావాలా, అది మన హ్యూమిక్ గ్రానల్స్ అనేది అందిస్తుంది. హ్యూమిక్ కి చాలా ఎక్కువగా కేటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది, మేము ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ అయస్కాంతం లాగా మ్యాగ్నెట్ లాగా పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దిస్ ఇస్ వై విటల్ మన ప్రోడక్ట్స్ వాడితే పోషకాలు మంచిగా అందుతుంది, పోషకాలు తక్కువగా వాడండి, కెమికల్ ని తక్కువగా వాడండి. ఎందుకు చెప్తామంటే, ఇటువంటి న్యూట్రియంట్ లీచింగ్ ని మన ప్రోడక్ట్ తగ్గిస్తాయి కాబట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్స్, హ్యూమిక్ కానీ, అగ్రి ఎక్వాజర్ కానీ, 82 కానీ, నానోటెక్ కానీ, ఆల్ అదర్ న్యూట్రియన్స్ విత్ వి యూజ్ ఇన్ సాయిల్, మట్టిలో ఏం వాడుతున్నామో ఆ అన్ని న్యూట్రియన్స్ ఏం ఫోకస్ చేస్తాయంటే, ఆ న్యూట్రియన్స్ ఇలా లీచ్ అవ్వకుండా ఉండాలి, ఆ మేము ఇచ్చే పోషకాలన్నీ కంప్లీట్ గా పంటకు అందించడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. దాంతోపాటు భూమిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచుతాయి. సూక్ష్మ జీవులు అంటే అర్త్వామ్స్, వానపాము, వానపాము కదా, వానపాము అనేది ఒక సూక్ష్మ జీవి. ఎందుకు ఆ సూక్ష్మ జీవి అనేది మనకు కన్నుకి కనిపిస్తుంది కాబట్టి అదే సూక్ష్మ జీవి అని చాలా మంది అనుకుంటారు. బట్ దానికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సూక్ష్మ జీవులు మన భూమిలో ఏముంటాయంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట. అజిటోబాక్టర్, అజోస్పైరులం, ట్రైకోడర్మా, సుడోమోనాస్, అటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ ఏం పనిచేస్తాయంటే, ఈ యొక్క వానపాము ఏం పనిచేస్తుందో దానికన్నా 10 times యొక్క పని అవి చేస్తాయి. బట్ మన రైతుకి ఇది ఒకటే కనిపిస్తుంది కాబట్టి దీని గురించి వానపాము అనేది ఒక రైతుకి మిత్రు, ఫ్రెండ్ అనేసి చాలా ఎక్కువగా అనుకుంటారు. బట్ దానికన్నా ఎక్కువ పని ఏం చేస్తాయంటే, మట్టిలో ఉండే బ్యాక్టీరియాస్ అది మన కంటికి కనబడవు, అది మన కంటికి కనబడవు. అవి ఏం చేస్తాయంటే, భూమిలో న్యూట్రియన్స్ ని జనరేట్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూరియా ఎందుకు వాడతాం, భూమిలో నైట్రోజన్ లేదు కాబట్టి మేము సప్లిమెంట్ గా యూరియాని వాడాల్సి ఉంటుంది. యూరియా ఎలా తయారు చేస్తారంటే, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో
గాలిలో నైట్రోజన్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. గాలిలో ఆక్సిజన్ ఉందా? ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉందంటే 21% ఉంటుంది. బట్ మన గాలిలో నైట్రోజన్ గ్యాస్ ఎంత ఉంటుంది అంటే 71% ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో ఏం చేస్తారంటే ఆ యూరియాని ఎలా తయారు చేస్తారంటే గాలిలో ఉండే నైట్రోజన్ ని పీల్చి దాన్ని గులుక చేసి మనకి 300 రూపాయలకి 400 రూపాయలకి అమ్ముతుంటారు. అంటే మేము భూమిలో వాడుతుంటాం. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, ఈ ఫంగసెస్ ఏం చేస్తాయంటే అదే నైట్రోజన్ ని, గాలి ఉండే అదే నైట్రోజన్ ని పీల్చి భూమిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిక్స్ చేస్తాయి. దాన్ని ఇంగ్లీష్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్తారు. ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ ని చేయడం ద్వారా ఎక్కువగా యూరియా వాడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువగా పొటాష్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ దీన్ని పెంచితే, ఈ యొక్క పాపులేషన్ ని పెంచితే ఆటోమేటికల్లీ న్యూట్రియంట్స్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సింపుల్ ఒక గమనించండి, మన పూర్వీకులు ఏడాదికి ఒకసారి మాత్రమే పోషకాలు ఇచ్చేవాళ్ళు. ఆవు పేడ అటువంటి ఇచ్చి దాని నుంచి 2 పంటలు కానీ 3 పంటలు కానీ ఆ ఒక ఏరియాలో తీసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఒక సేంద్రియ ఎరువులు ఏముండేవంటే ఇటువంటి సూక్ష్మ జీవులు అనేవి చాలా ఎక్కువ ఉండేవి. ఆ సూక్ష్మ జీవులు ఏం చేస్తుండే ఇటువంటి పోషకాల్ని ఇట్ వాస్ డెవలపింగ్ జనరేట్ చేసేది. ఈ యొక్క ప్రోడక్ట్ కూడా అంతే. ఈ యొక్క సూక్ష్మ జీవుల ఇనాకులం సింపుల్ చెప్పాలంటే అందరూ పెరుగు తింటారా? పెరుగు తింటారు కదా. ఎలా తయారు చేస్తారు? లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియాతో తయారు. అంటే నైట్ మిల్క్ ని కొంచెం వేడి చేసి దాంట్లో మీరు లాక్టోబాసిలస్ వేస్తే మార్నింగ్ కల్లా మిల్క్ మొత్తం లాక్టోబాసిలస్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా అంటే దీంట్లో బ్యాక్టీరియాస్, మన మట్టిలో కావాల్సిన బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఇనాకులం ఉంటుంది, నైట్ కొంచెం వేస్తాం కదా, అలా అటువంటి ఇనాకులం దీంట్లో ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని భూమిలో వేస్తే కనుక ఆ ఇనాకులం అనేది మార్నింగ్ కల్ ఎలా పెరుగు పాలు పెరుగైతుందో అలాగే మన భూమిలో ఈ యొక్క లాక్టోబాసిలస్ పాపులేషన్ ఆర్ అసిటోబాక్టర్ అసోసియేటెడ్ లాంటి పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ పెరుగుతా పోతుంది 4 to 5 years తర్వాత. ఎందుకు మేము మన రిసీస్ ప్రొడక్ట్ వాడితే 4 to 5 years తర్వాత మీరు 50% దాకా మీ కెమికల్ ని కంప్లీట్ గా తగ్గించవచ్చు అని చెప్తామంటే ఇటువంటి బ్యాక్టీరియాస్ ని పెంచుతాయి కాబట్టి. ఎప్పుడు ఇటువంటి బ్యాక్టీరియాస్ అనేది పెరుగుతాయో ఆటోమేటికలీ ఎక్కువ కెమికల్ ని వాడడం అవసరం ఉండదు. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడాలా? చేతుల పంటలు, వరి గానీ, మొక్కజొన్న గానీ, షుగర్ కేన్ గానీ, కాటన్ గానీ, వెజిటేబుల్ క్రాప్స్ గానీ, అటువంటి పంటలో ప్రతి ఎకరానికి 5 నుంచి 8 కిలోల దాకా వాడాల్సి ఉంటుంది. ఏడాది ఒక పంటకి ఒకసారి మాత్రమే. అండ్ గమనించండి, ఈ యొక్క 5 to 8 కిలోస్ ప్యాకెట్ రాదు కాబట్టి దాన్ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. 10 కిలోస్ ప్యాకెట్ తీసుకొని విత్తనం వేసేటప్పుడు, నారేసేటప్పుడు ఒక 5 కిలోస్, ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఇంకొక 5 కిలోస్, మీరు వాడే ఎరువుల్లో యూరియా వాడుతున్నారు, పొటాష్ వాడుతున్నారు, డిఏపి వాడుతున్నారు అంటే దాంతో పాటు మిక్స్ చేసేసి మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని భూమిలో చల్లొచ్చు. ఆర్ మీరు యూరియా వాడతా లేదు, పొటాషియం వాడటం లేదు, కెమికల్ వాడటం లేదంటే ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు ఉసుకలో కానీ, ఉసుక మట్టిలో, ఇసుకలో కానీ మట్టిలో కానీ మిక్స్ చేసి మీరు డైరెక్ట్ గా చల్లేయచ్చు. దాంతోపాటు తోటలేని పంటలు, మామిడి కానీ, అరకనట్, టెంకాయ, ఫ్రూట్ క్రాప్స్ అటువంటి పంటల్లో, జామ అటువంటి పంటల్లో ప్రతి ఒక్క చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల దాకా ఏడాదికి 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్లీ ట్వైస్, ఒక చెట్టుకి 100 to 150 గ్రామ్స్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. ఇలా యొక్క ప్రోడక్ట్ ని వాడితే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి? దాంతోపాటు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఆర్ గ్రానల్స్ ని వాడితే ఇంకా ఏం బెనిఫిట్స్ వస్తాయంటే జర్మినేషన్ పర్సెంటేజ్ ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. విత్తన జర్మినేషన్ పర్సెంటేజ్ విత్తన శుద్ధి, మొలక రావ సంఖ్యని, మొలకల సంఖ్యని పెంచడంలో ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్కువ జర్మినేషన్ రావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు రూట్స్ ని జర్మినేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 2 రకాల వేర్లు ఉంటాయి, ఒకటి తల్లి వేరు, ఇంకొకటి పిల్ల వేరు ఉంటుంది. రూట్ హెయిర్స్, చిన్న చిన్న హెయిర్స్ లేకుంటాయి కదా, నేను పిల్ల వేరు చెప్తాం. తల్లి వేరు ఏం చేస్తుంది, మన పంటకి నిల్వడడానికి కావాల్సిన స్ట్రెంత్ ఇస్తుంది. బట్ ఈ పిల్ల వేర్లు ఏం చేస్తాయంటే అన్ని పనులు నిల్వ చేసేది. మేము మీకు వాటర్ ఇస్తున్నాం, పోషకాలు ఇస్తున్నాం, పంట తీసుకోవాలంటే ఈ పిల్ల వేరులే పనిచేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చెట్టు ఎందుకు డెవలప్ అవ్వడం లేదు, పంట ఎందుకు డెవలప్ అవ్వడం లేదు అంటే పిల్ల వేరుల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే కనుక పిల్ల వేరుల సంఖ్య ఎక్కువైతుంది. ఆటోమేటిక్ గా ఎప్పుడు పిల్ల వేరుల సంఖ్య ఎక్కువైతుందో న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ టేకింగ్ ఎక్కువైతుంది. దాంతోపాటు ఈ యొక్క పిల్ల వేరులు అనేది పెంచితే గ్రోత్ అనేది కూడా మంచిగా పెరుగుతుంది, ఎస్టాబ్లిష్ మంచిగా అవుతుంది. చెప్తూనే ఉంటారు చెట్టు ఎంత పైన పెరుగుతుందో అంతే కిందకి రూట్స్ అనేది పెరగాల. రూట్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటాయో పైన క్రాప్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది, అంతే మంచిగా గ్రోత్ ఉంటుంది, అంతే మంచిగా దిగుబడి ఇస్తుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. మేము బేస్ లెవెల్ నుంచి ప్రోడక్ట్ ఎంత మంచిగా డిజైన్ చేశారు చూసుకోండి, సాయిల్ లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, నెక్స్ట్ గ్రోత్ లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, నెక్స్ట్ వ్యాధుల్ని తక్కువ చేయాలా, నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, నెక్స్ట్ దిగుబడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి.
మేము బేస్ లెవెల్ నుంచి వర్క్ చేస్తే మాత్రమే మన దిగుబడి అనేది మంచిగా రావడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, సింపుల్ గా హ్యూమిక్ గ్రానులస్ కానీ లిక్విడ్ కానీ ఎందుకు వాడాలంటే, మన పంటలో పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, చెట్టు మంచిగా డెవలప్ అవ్వాలా, చెట్టు వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలా, పచ్చిగా ఉండాలా, గ్రోత్ అనేది చాలా విగరస్ గా ఉండాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ హ్యూమిక్ లిక్విడ్ అండ్ హ్యూమిక్ గ్రానల్స్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. హ్యూమిక్ లిక్విడ్ ని ఎలా వాడచ్చు అంటే మీరు విత్తన శుద్ధిలో వాడచ్చు. ఇప్పుడు విత్తన శుద్ధి అంటే ఇప్పుడు పంట వేసిన తర్వాత భూమి తయారు చేసిన తర్వాత విత్తనాన్ని తెలుసు అనమాట. సోయింగ్ చేసేటప్పుడు ప్రతి కిలో విత్తనానికి 10 ml హ్యూమిక్ లిక్విడ్ వేసి మీరు విత్తన శుద్ధి చేస్తే ఒకటి జర్మినేషన్ మంచిగా వస్తుంది, రూట్స్ మంచిగా డెవలప్ అవుతాయి, చెట్టు మంచిగా వస్తుంది, చాలా ఎక్కువ పిల్లలు వస్తాయి, కొమ్మలు మంచిగా రావడానికి విగరస్ గ్రోత్ రావడానికి ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వరిలో మేము సీడ్ ట్రీట్మెంట్ చేయడానికి నాట్ ఆస్క్డ్. వై? బికాస్ మాక్సిమం పీపుల్ ఏం చేస్తారంటే వరి ఎలా చేస్తారంటే ముందుగానే ఒక నెల అది కానీ ఒక 20 days ముందుగానే వాళ్ళు నారుమడిని తయారు చేసుకుంటారు. నారుమడిని తయారు చేసుకుని దాని తర్వాత నాటిని ఒక నెల తర్వాత వేస్తారు. నారుమడిని మీరు విత్తన శుద్ధిలో వేరే విత్తన శుద్ధి చేపిస్తే నారుమడిలో రూట్స్ అనేది చాలా ఎక్కువ డెవలప్ అయిపోతుంది. అల్టిమేట్లీ 20 days తర్వాత మీరు మళ్ళీ ఆ నారుమడి నుంచి నారుని పీకాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా 50% దాకా రూట్స్ అనేది అక్కడే కట్ అయిపోయి, అంటే ఆల్రెడీ వేసిన ప్రోడక్ట్ అనేది ఎఫిషియెంట్ గా పనిచేస్తుంటే మీరు పీకినప్పుడు ఆ 50% గ్రోత్ అనేది అక్కడే వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై నారుమడిలో మీరు మన వరిలో మీరు విత్తన శుద్ధి చేయకూడదు. ఓన్లీ ఆఫ్టర్ ఇలా కట్టు కడతారు, నారుమడి నుంచి ఇలా కట్టు కడతారు కదా, దాన్ని ఇలా రూట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక బకెట్ లో ఒక 5 liters కానీ 10 liters వాటర్ తీసుకోండి. ఆ 10 liters వాటర్ లో మీరు 5 ml 4 to 5 ml దాకా హ్యూమిక్ లిక్విడ్ వేసి ఆ కట్టు కట్టిన నారని దాంట్లో ఒక్కసారి నాన ఇలా అద్దేసి తీసుకుపోయి నాటి వేస్తే దాన్ని రూట్ ట్రీట్మెంట్ అవుతుంది. రూట్ ట్రీట్మెంట్ అయినప్పుడు ఆ రూట్స్ అనేది తొందరగా జర్మినేట్ అవ్వడానికి, పిలకలు మంచిగా రావడానికి ఈ రూట్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ క్రాప్స్, లైక్ వెజిటేబుల్ పండిస్తున్నారు బయట నుంచి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ క్రాప్స్ లైక్ టమాటో కానీ మిర్చి కానీ పండిస్తున్నారంటే బయట నర్సరీ నుంచి నాటిని తీసుకుని వస్తారు, చిన్న చిన్న ట్రేస్ లో నాటిని తీసుకుని వస్తారు. అటువంటి నాటులకి ఎలా మీరు ట్రీట్మెంట్ చేయాలంటే ఇలా ఒక టబ్ తీసుకోండి, అదే టబ్ లో ప్రతి లీటర్ నీటిలో 4 ml హ్యూమిక్ లిక్విడ్ తీసుకొని ఆ ఒక ట్రేని నర్సరీ నుంచి తీసుకుని వచ్చే ట్రీ దానిలో ఇలా ముంచేసి తీసుకుపోయి డైరెక్ట్ మీరు నాటేయచ్చు. ఇలా చేస్తే రూట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏమని నేను చెప్పాను. ఇలా మీ యొక్క ప్రోడక్ట్ ని వాడచ్చు. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ మీరు స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయాలనుకుంటే ప్రతి లీటర్ నీటిలో 2 ml వేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్ప్రే చేయాలంటే పంట 2 దశలు స్ప్రే చేయొచ్చు. స్టార్టింగ్ వ్యవసాయం అంటే పంట వేసి 15 రోజుల తర్వాత 15 days ఆఫ్టర్ సోయింగ్, నాటేసి 15 days తర్వాత, విత్తనం వేసి 15 days to 20 days తర్వాత ఇక ప్రోడక్ట్ ని స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క లీటర్ నీటిలో 2 ml హ్యూమిక్ లిక్విడ్ తో పాటు. దాంతోపాటు ఈ యొక్క ప్రోడక్ట్ మీరు డ్రిప్ ద్వారా అందించవచ్చు. డ్రిప్ ద్వారా అందించాలనుకుంటే ప్రతి ఎకరానికి 500 to 600 ml పర్ ఎకర్ డ్రిప్ ద్వారా కొంతమంది అందిస్తుంటారు. దాంతోపాటు ఈ యొక్క ప్రోడక్ట్ ని కూడా అందించవచ్చు. ఇలా ఒక ప్రోడక్ట్ వాడితే ఇటువంటి బెనిఫిట్స్ మన పంటలో వస్తాయి. ఎస్, గివ్ ఎ మూమెంట్. గురించి క్లియర్ ఎందుకు వాడాలి ప్రోడక్ట్, 2 products. సాయిల్ లెవెల్స్ ని, సాయిల్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయింది, గ్రోత్ లో మట్టిలో ఉండే రూట్స్ కానీ గ్రోత్ లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అయినాయి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, బెస్ట్ ఇస్ అగ్రీ నానోటెక్. ఓకే, అందరూ ఫుడ్ తింటారా? తింటారు కదా. ఏమేమి తింటారు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఫుడ్. ఎసను కామన్ గా ఏం తింటారు? అన్నం. మేము ఏం తింటున్నామో దాంట్లో ఏముంది అనేది దాని గురించి మనకు అవగాహన ఉండాలి. ఎసనో కామన్ గా ఏం తింటాం? రైస్, చపాతి, దాల్ ఇవన్నీ తింటాం. కామన్ గా చెప్పాలంటే మార్నింగ్ టైం టిఫిన్స్ తింటాం, ఇడ్లీ, వడ, పూరి, దోశ ఇవన్నీ తింటాం. ఆఫ్టర్నూన్ టైం చాలా ఎక్కువ మంది రైస్ ప్రిఫర్ చేస్తారు. నైట్ టైమ్స్ రోటీ, పుల్కా ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు. ఎసనో దాంతో పాటు ఓన్లీ అన్నం తింటామా, ఓన్లీ చపాతి తింటామా? వెజిటేబుల్స్, డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్, పచ్చడి, కూరలు, సాంబార్స్, రసం, పెరుగు, అప్పడం ఇవన్నీ తింటామా లేదా? ఇవన్నీ తింటే మనకేమో వస్తాయి. దాంతోపాటు నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, ఎగ్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తింటామా లేదా?
ఇవన్నీ తింటే మనకి ఏమొస్తుంది, మన బాడీకి కావాల్సిన ఏమేమి న్యూట్రియంట్స్ వస్తుంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అమైనో ఆసిడ్స్, ఇవన్నీ కావాలి. ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎందుకు తింటామంటే ఇవన్నీ మన బాడీకి కావాలి కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూలంగా ఇవన్నీ మన బాడీకి పంపిస్తుంటాం. దిస్ ఆల్ వి టేక్. ఇవన్నీ న్యూట్రియంట్స్ తీసుకుంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ ఒక్కొక్క పని చేస్తుంది కాబట్టి తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఎనర్జీ కావాలంటే ఎవరు సప్లై చేస్తారు, కార్బోహైడ్రేట్ సప్లై చేస్తుంది. వేసాను దాంతో పాటు నా బాడీ పెరగాల, నా మజల్ పెరగాలంటే ప్రోటీన్ పనిచేస్తుంది, నా హెయిర్ పెరగాల, నా బాడీలో ఇమ్యూనిటీ ఉండాలంటే విటమిన్స్, మన బోన్ పెరగాలంటే మినరల్. ప్రతి ఒక్క న్యూట్రియంట్ అనేది ఒక్కొక్క పని చేస్తుంది అనమాట. అందరూ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఒక అవగాహన వచ్చింది, విటమిన్ సి తీసుకోండి కోవిడ్ రాదు అని చెప్తారు. ఎందుకు? బికాస్ విటమిన్ సి తీసుకుంటే అగెయిన్స్ కోవిడ్ వైరస్, ఫ్లూ ఏమొస్తుంది, కామన్ ఫ్లూ వస్తుంది, దానికి అగెయిన్స్ ఒక ఇమ్యూనిటీ వస్తుంటుంది. ఎసోనో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్, ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ ఏ బిసిడి జెడ్ దాకా ఉంటాయి. ఎసోనో ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటీన్, ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. మన పంటల్లో కూడా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్ ఒక పని చేస్తుంది. ఒక పంటకి ఎన్ని రకాల పోషకాలు కావాలంటే 16 రకాల పోషకాలు, 16 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాల్సి ఉంటుంది. దానికి మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని న్యూట్రియంట్స్ అని చెప్తాం. ఆ 16 న్యూట్రియంట్స్ లో మన రైతులు ఎందుకు ఎంత ఇస్తున్నారంటే యూరియా, డిఏపి, పొటాష్, ఎన్పికే, ఇది మూడు తప్ప ఏమి ఇవ్వడం లేదు. ఎసోను ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇది తప్పితే ఇంకా ఏమి ఇవ్వడం లేదు. ఐ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ఫర్మేటివ్ సెక్టర్. సమ్ ఆఫ్ దెమ్ మైట్ హావ్ టేకన్ హార్డ్ లంచ్. తీసుకున్నారా? ఓకే, జస్ట్ డూ సమ్ యాక్టివిటీ. క్లాస్ కొడతారా? అందరు గట్టిగా క్లాస్ కొడతారా? ప్రతి ఒక్కరు ఎందుకు కష్టపడి కొట్టాలని అందరికీ తెలుసు. ఎందుకు కొడతారు? సర్క్యులేషన్ మంచిగా అవ్వని బాడీలో, అంటే ఇండైరెక్ట్లీ ఏమంటే బాడీ యాక్టివేట్ అవ్వని, బ్రెయిన్ యాక్టివేట్. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రెయిన్కి ఒక్కొక్క నరం పోయింటుంది. ఈ యొక్క ఏరియాలో మీరు చప్పట్లు కొట్టినప్పుడు ఇండైరెక్ట్గా నర్వ్స్ అనేది మన బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ బెల్ మోగుతుంది అని వేసాను, దానికోసం చప్పట్లు కొడతారు. అండ్ అనదర్ రీజన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్. మీరు చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుంది, ఈ ఏరియా అనేది బ్లడ్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ తగ్గించాలంటే బాడీ తొందరగా సర్క్యులేషన్ అనేది పెంచుతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైతే బాడీలో బ్లడ్ అనేది కూల్ అవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు చెప్పాలి, ఎందుకు చప్పట్లు కొట్టాలి తెలుసా? ఎస్, మన పక్కలో కొంతమంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే కొంతమంది దానికోసం, ఎందుకంటే మీరు చప్పట్లు కొడుతుంటే పక్కన ఉండే వాళ్ళు కాదు, పక్కన ఉండే వాళ్ళు లేచి మనతో పాటు చప్పట్లు కొడతారు. ఎసాను వీడియోస్ కానీ ఏమో చూసింటారు. ఎసాను వాళ్ళకి సంబంధం ఉండదు, ఏమో జరుగుతుంది, అందరు చప్పట్లు కొడుతున్నారు, మేము కూడా గుంపలో పోయిందని చేస్తారా లేదా? దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనకి బాడీ కోసం అయ్యే బెనిఫిట్స్ కన్నా పక్కన ఉండే వ్యక్తికి బెనిఫిట్ ఎక్కువ అవ్వాలని మేము చప్పట్లు కొట్టడానికి చెప్తాం. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ చప్పట్లు ఎందుకు కొట్టాలంటే, మీరు బయట పోయి చప్పట్లు కొట్టగలరా? కొట్టారు ఎవరన్నా? అంటే కొడితే ఏమంటారు? పిచ్చోడు అనుకుంటారు, ఇంకేమేమో అనుకుంటారు. ఎసాను సరే ఓకే, ఈ యొక్క ఈవెంట్ లో చప్పట్లు కొట్టచ్చు, బయట చప్పట్లు కొట్టలేదు, ఇంట్లో పోయి చప్పట్లు కొట్టేయమనుకుంటారు? మన ఫ్రెండ్ జోన్ ఉంటుంది, ఇంట్లో మనకు కావాల్సిన జోన్ ఉంటుంది, కంఫర్ట్ జోన్, అక్కడ చప్పట్లు కొట్టేయమంటారా? ఏమనుకుంటారు? ఏమో అనుకుంటారు. ఎసాను డిఫరెంట్ వాళ్ళ థాట్ కి వదిలేస్తాం. ఎసాను దట్ ఈస్ వై ఇటువంటి ఈవెంట్స్ లో మాత్రమే చప్పట్లు కొట్టగలరు. బయట పోగొట్టాలా లేకుంటే హోమ్ లో ఇంట్లో కొట్టాలంటే అది ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చప్పట్లు కొట్టడం ద్వారా మన హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా తక్కువ వస్తుంది, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా తక్కువ అవుతాయి. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, నేను చెప్పినట్టు మన పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలని అందించడంలో హెల్ప్ చేస్తుంది. మన పంటకి 16 రకాల పోషకాలు కావాల్సి ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటకి కావాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది.
ప్రతి ఒక్క న్యూట్రియంట్ అనేది ఒక్కొక్క పనిచేస్తుంది. నైట్రోజన్ అనేది పెరుగుదల పచ్చి ఉండాలంటే పనిచేస్తుంది. పొటాషియం అనేది రూట్స్ డెవలప్మెంట్ కోసం. జింక్ అనేది ఒక పనిచేస్తుంది. జింక్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనించి ఉంటారు, ఏదైనా ఒక ఫామ్ ఒక పొలంలో పోతే వైట్ ఎల్లో కలర్ ఒక పౌడర్ గమనించారా, అతుకుంటది మిల్లి మన బట్టలకు కానీ లేకుంటే డస్ట్ కానీ పడుతుంటది. దాన్ని ఏమంటారంటే పోలన్ గ్రెయిన్స్ అని చెప్తాం. ఆ పోలన్ గ్రెయిన్స్ ఎక్కువ వాళ్ళ చాలా ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే జింక్ పనిచేస్తుంది, కాల్షియం ఒక పనిచేస్తుంది, క్లోరిన్ ఒక పనిచేస్తుంది, బోరాన్ ఒక పనిచేస్తుంది, అలా మాలిబ్డెనం కానీ ఐరన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక న్యూట్రియంట్ ఒక్కొక్క పని చేస్తుంటది. మన బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఎలా పనిచేస్తాయో అలాగే మన పంటలో కూడా ఆ 16 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఒక్కొక్క పని చేస్తుంటది. మన పంట మంచిగా గ్రో అవ్వడానికి, దిగుబడి మంచిగా రావడానికి, నాణ్యత మంచిగా రావడానికి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఇందులో ఉన్న పోషకాలు అనేది హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇంకొక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటలో పెరుగుదల మంచిగా రావడానికి, గ్రోత్ చాలా ఎక్కువ కొమ్మలు రావాలా పిలకలు రావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో పీజీఆర్స్ ఉంటాయి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి కాబట్టి ఇది గ్రోత్ పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇది న్యూట్రియంట్ రిటెన్షన్ ని ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు కామన్ గా ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు యూరియా వాడుతున్నారు, ఆ యూరియా భూమిలో ఎందుకు ఉండడం లేదంటే కెటయన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని చెప్పాను, ఒక నెగిటివ్ ఎనర్జీ లేదని. దీంట్లో కూడా అదే పవర్ ఉంటుంది. దీంట్లో ఏం చేస్తుంది అంటే వేరే పోషకాల్ని పట్టుకొని కూర్చుంటది అనమాట. ఇట్ విల్ హోల్డ్ అదర్ న్యూట్రియంట్స్. దానికోసమే ఆ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే అదర్ మైక్రో న్యూట్రియంట్స్ మేజర్ న్యూట్రియంట్స్ ని పట్టుకుంటాయి అనమాట, బికాస్ ఆఫ్ హై కెటయాని. దీన్ని చిలేటెడ్ నానో టెక్నాలజీ ప్రోడక్ట్ అంటారు. ఇలా ఈ యొక్క ప్రాసెస్ ఉండడం, ఈ యొక్క టెక్నాలజీ ఉండడం వలన వేరే కెమికల్స్ ఏమున్నాయి, వేరే న్యూట్రియంట్స్ ఏమున్నాయి, దాన్ని మంచిగా గట్టిగా పట్టుకోవడానికి, న్యూట్రియంట్ గా అవైలబుల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, వృద్ధ సన్నిలేచన ఆర్ యూ కెన్ కాల్ సూర్యకిరణ సంయోగ క్రియ, దాన్ని ఏమంటారు కిరణజన్య సంయోగ క్రియ. ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది పంట మన క్రాప్స్ లో. ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏమంటే మేము ఇచ్చే పోషకాల్ని, మేము ఇచ్చే వాటర్ని, బయట నుంచి గాలిని, బయట నుంచి సూర్యకిరణాన్ని అబ్జర్వ్ చేసి ఫుడ్ ని సింథసైజ్ చేస్తుంది అనమాట. ఒక పంటకి కావాల్సిన ఫుడ్ స్టోరేజ్, గింజల్లో స్టోర్ చేయాలా, ఫ్రూట్స్ లో స్టోర్ చేయడానికి కావాల్సిన ఫుడ్ ని సింథసైజ్ చేస్తుంది ఈ యొక్క ప్రాసెస్ ద్వారా, ఫోటోసింథసిస్ ద్వారా. ఈ యొక్క ప్రోడక్ట్ వాడితే ఏమవుతుంది, ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏముంది అది ఎక్కువ అయిపోతుంది అనమాట. దీంట్లో ఏం చేసేది అంటే క్లోరోఫిల్ సింథసిస్ ని ఎక్కువ చేసేది. ఎప్పుడు నానో టెక్నాలజీ వాడతారో క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఎక్కువైతుంది. ఎప్పుడు ఎక్కువ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఎక్కువైతుందో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఎక్కువైతుంది. ఫోటోసింథసిస్ ఎక్కువైతే ఫుడ్ సింథసిస్ ఎక్కువైతుంది. ఎక్కువ ఫుడ్ సింథసిస్ అయితే అల్టిమేట్లీ ఎక్కడ పోయి స్టోర్ అవుతాయంటే గింజల్లో, ఫ్రూట్స్ లో, సైజ్ పెంచడంలో. ఇండైరెక్ట్ గా ఏం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఫోటోసింథసిస్ ఎక్కువైతుంది కాబట్టి మన ప్రొడక్టివిటీ దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఫోటోసింథసిస్ ఎక్కువైతే ఫుడ్ అనేది అల్టిమేట్ గా పోయి గింజల్లో, ఫ్రూట్స్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు మన పంట నాణ్యత పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది, కలర్ పెరుగుతుంది, షైనింగ్ పెరుగుతుంది. దాంతోపాటు క్వాలిటీ అనేది ఏమున్నాయి ఫ్యాక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్, సెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులకు స్టోర్ చేయాలా, ఆ ఫ్రెష్నెస్ అనేది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా పెరుగుతుంది. దాంతో పాటు మన పంట దిగుబడితో పాటు నాణ్యత అనేది పెరుగుతుంది అనమాట. సైజ్, షేప్, కలర్ కానీ, న్యూట్రియంట్ కంపోజిషన్ కానీ పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ద ప్రోడక్ట్ వర్క్. దీన్ని ఎలా వాడచ్చు అంటే మీరు స్ప్రే ద్వారా వాడచ్చు. స్ప్రే ద్వారా వాడాలనుకుంటే ప్రతి లీటర్ నీటిలో 2 grams వేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్ప్రే చేయాలంటే పంట ఏ దశలో అయినా స్ప్రే చేయొచ్చు. స్టార్టింగ్ 15 డేస్ తర్వాత నుంచి ఎండింగ్ దాకా మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏమంటే పంట వేసి 15 డేస్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇస్ పోస్ట్ ఫ్లవరింగ్. పూత వచ్చి 5 నుంచి 10 డేస్ చిన్న చిన్న పిందులు వస్తుంటాయి. మన వెజిటేబుల్ క్రాప్స్ స్మాల్ స్మాల్ ఫ్రూట్స్ వస్తుంటాయి. ఆ ఒక స్టేజ్ లో స్ప్రే చేస్తే ఫ్రూట్ సైజ్ మంచిగా రావడానికి, కలర్ మంచిగా రావడానికి, ఎక్కువ ఫోటో సింథసిస్ అయ్యి ఎక్కువగా స్టోర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు వాడచ్చు అంటే ప్రీ ఫ్లవరింగ్, అంటే ఫ్లవరింగ్ అయ్యే 5 to 10 డేస్ ముందు, 5 to 10 డేస్ తర్వాత, మరి పంట వేసి 15 డేస్ తర్వాత, ఈ 3 stages లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ మీరు మన పంటలో వాడచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఈ ప్రోడక్ట్ ఎలా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఎలా వాడచ్చు అంటే మీరు వాడే ఎరువుల్లో కూడా మిక్స్ చేసి స్ప్రే చేయచ్చు, మిక్స్ చేసి భూమిలో వేయచ్చు. యూరియా వాడుతున్నారు, డిఏపి వాడుతున్నారు అనుకుంటే ప్రతి ఎకరానికి 1 kilo మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి డైరెక్ట్ గా భూమిలో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని అందించవచ్చు. దాంతో పాటు ఒక ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ ద్వారా, కొంతమంది డ్రిప్ ఉంటుంది, చాలా మంది యూరియా డిఏపి పొటాష్ వాడరు, డైరెక్ట్ డ్రిప్ ద్వారా పోషకాలు అందిస్తుంటారు. అటువంటి రైతులకి మీరు డైరెక్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ ని డ్రిప్ ద్వారా అందించాలనుకుంటే 500 grams per acre
प्रति एकड़ की एक एकड़ में 500 ग्राम ड्रिप के साथ हम अब दे सकते हैं। अंदर की हिंदी अर्थ में कितना हिंदी ओके ओके फाइन ये तो प्रोडक्ट वाड़न द्वारा इटువంటి బెనిఫిట్స్ మన పంటలో ఇటువంటి మార్పులు మన పంటలో వస్తుంది। కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి విస్టిస్ అగ్రి మాస్ ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలా వై వి హావ్ టు యూస్ దిస్ ప్రోడక్ట్ ప్రొడక్షన్ కోసం నెక్స్ట్ మోర్ ఫ్రూట్స్ కోసం చాలా యొక్క ఫ్రూట్స్ అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ యూస్ దెన్ రిప్రొడక్టివ్ హెల్త్ కోసం చాలా యొక్క రిప్రొడక్టివ్ ప్రాసెస్ ని పెంచడం కోసం నా పంట నాణ్యత కోసం క్వాలిటీ క్లాప్ క్వాలిటీ ఆఫ్ ది క్రాప్ పెంచడం కోసం దాంతో పాటు డిసీజ్ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ సిస్టమ్ జనరేట్ అవ్వాలా చాలా యొక్క ఫీమేల్ ఫ్లవర్స్ రావాలా। ఇప్పుడు క్రాప్ లో రెండు రకాల ఫ్లవర్స్ ఉంటాయి మేల్ ఫ్లవర్స్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ అనేది పాలినేట్ మాత్రమే చేయడానికి వెళ్ళిపోతుంది బట్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది కాయగా మారుతుంది ఏదైనా క్రాప్ అవని కాయగా మారాలంటే అది ఫీమేల్ ఫ్లవర్ కొన్ని ఫ్లవర్స్ లో రెండు మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఒకదాంట్లో ఉంటుంది బట్ కొన్ని క్రాప్స్ లో మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ గా ఉంటుంది। ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది హార్మోన్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది హార్మోన్ బ్యాలెన్స్ కూడా ఈ ప్రోడక్ట్ వల్ల జరుగుతుంది కాబట్టి దీంట్లో ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే ఒకటి ఫ్లవరింగ్ పెంచడానికి కోసం చాలా యొక్క ఫ్లవర్స్ రావాలా అనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది దాంతో పాటు ఆ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా కాయగా మారాలా ఫ్రూట్ గా మారాలంటే కన్వర్షన్ రేట్ వాటి వల్ల 100 పూలు వచ్చింటే ఒక చెట్లో ఒక మొక్కలో 100 ఫ్లవర్స్ వచ్చినాయి ఐమ్ సారీ ఆ 100 ఫ్లవర్స్ అనేది 100 కాయగా మారుతాయా దాంట్లో ఓన్లీ 30-50% ఫ్లవర్స్ అనేది మాత్రమే కాయగా మారుతుంది। ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఆ ఫ్లవర్ కన్వర్షన్ రేట్ ఎక్కువగా ఫ్రూట్స్ కి మారుస్తుంది అంటే 100 ఫ్లవర్స్ వచ్చింటే దానిలో దాదాపు 70-80 ఫ్లవర్స్ ఫ్రూట్ గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది। అల్టిమేట్లీ ఎప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్ గా మారుతాయో అప్పుడు ఆబ్వియస్లీ మన దిగుబడి కూడా మంచిగా రావడానికి హెల్ప్ అవుతుంది। దిస్ ఇస్ హౌ ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేట్ ని కూడా పెంచుతుంది। దాంతో పాటు ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది పరిసర ఒత్తిడి అంటే డిసీజ్ వస్తుంది ఫ్లవర్ డ్రాప్ అవుతుంది చెట్టు కొన్నిసార్లు డ్రై అయిపోతుంది ఎక్కువ ఏమైనా ఎండ్ అయితే చలి ఎక్కువైతే ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైరాన్మెంట్ స్ట్రెస్ వలన చెట్టు మన పంట అనేది డ్రై అయిపోతుంది ఇట్ విల్ బి సప్పర్ ఉంటుంది వి కాల్ వెరీ ఇట్ విల్ నాట్ బి వెరీ యాక్టివ్ అనమాట। అటువంటి పరిస్థితిలో ఇది యాక్టివేట్ చేయడానికి పనిచేస్తుంది అనమాట। ఫ్లవర్ డ్రాప్ ఎందుకు అవుతుంది మన పంటలో ఫ్లవర్ డ్రాప్ ఎందుకు అవుతుంది అంటే రీజన్స్ ఏమంటే ఒకటి ఎండ ఎక్కువ అవ్వడం వలన చాలా ఎక్కువ సన్ లైట్ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది మార్నింగ్ టైం మంచు మంచు అనేది పడుతుంది కదా ఆ మంచు అనేది చాలా ఎక్కువ అయితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది దాంతో పాటు మన భూమిలో వాటర్ వర్షం కానీ ఎక్కువ పడితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది భూమిలో వాటర్ కంటెంట్ ఫ్లడ్డింగ్ వాటర్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది దాంతో పాటు భూమిలో సలినిటీ సాయిల్ సాల్ట్ కంటెంట్ ఐ మీన్ సాల్ట్ కంటెంట్ ఉప్పు అంశం చాలా ఎక్కువ ఉంటే ఫ్లవర్ డ్రాప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది దాంతో పాటు ఇంకొక రీజన్స్ ఏమంటే బయోటిక్ స్ట్రెస్ లో వ్యాధులు ఎక్కువ అవ్వడం ఏమైనా వ్యాధులు ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ ఫ్లవర్స్ అనేది తగ్గిపోతాయి రాలిపోతాయి దాంతో పాటు కీటకాలు మిర్చిలో కానీ వెజిటేబుల్స్ లో కానీ అదర్ క్రాప్స్ లో ఏమైందంటే ఒక్కసారి కీటకాలు ఎక్కువ అయితే ఆబ్వియస్లీ ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వడానికి స్టార్ట్ అయింది ఎందుకంటే రసం ఏముంది ఎనర్జీ ఉండేదంతా రసం పీల్చే పురుగు నుంచి అది ఉంది తీసేస్తూ ఉంటుంది అప్పుడు పురుగులు ఎక్కువైతే ఆటోమేటికలీ ఆ ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఫ్లవర్స్ అనేది కూడా డ్రాప్ అవుతుంది దాంతో పాటు ఇంకొక రీజన్ ఏమంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వడానికి పోషకాల కొరత వలన న్యూట్రియంట్ డెఫిషియన్సీ వలన కూడా ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది। ఈ ఆల్ మేజర్ ఫ్యాక్టర్స్ సాల్వ్ చేయడానికి మన అగ్రి మాస్ పనిచేస్తుంది అనమాట। ఎంత ఎన్వైరాన్మెంటల్ స్ట్రెస్ ఉండని దాన్ని ఎదురించడానికి కావాల్సిన శక్తిని మన అగ్రి మాస్ ద్వారా మన పంటకి అందిస్తాం। ఈ ప్రోడక్ట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఒక చిన్న పాచి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు పాచి దాని ఏమంటారు ఆల్గీ మాస్ నాచు నాచు నుంచి తయారు చేస్తారు ఆ నాచు ఎక్కడ పెరుగుతుందంటే అట్లాంటిక్ ఒక అట్లాంటిక్ అనే ఒక సముద్రంలో పెరుగుతుంది ఎక్కడ పెరుగుతుందంటే డీప్ ఇన్సైడ్ ద ఓషన్ డీప్ ఇన్సైడ్ ద ఓషన్ పెరుగుతుంది ఆ ఒక నాచుకి ఆ ఒక మాస్ కి ఎటువంటి ఒక పొటెన్షియల్ ఉందంటే ఎన్వైరాన్మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది అంటే అట్లాంటిక్ ఓషన్ అంటే ఆబ్వియస్లీ వాటర్ అనేది కోల్డ్ ఉంటుంది చూసాను వాటర్ చల్ల ఉంటుంది డీప్ ఇన్సైడ్ ద వాటర్ అయ్యి ఒక మొక్క అనేది ఒక ఆల్గి అనేది పెరుగుతుంది వాటర్ కోల్డ్ ఉంటుంది పైన వాటర్ ప్రెషర్ ఉంటుంది వాటర్ లోపల ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది న్యూట్రియం తక్కువ ఉంటుంది సన్లైట్ పెనిట్రేషన్ కూడా వాటర్ లోపల తక్కువ ఉంటుంది ఈవెన్ దో ఈ అన్ని ఎన్వైరాన్మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా ఈ యొక్క మాస్ ఏముంది చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తుంది ఇన్సైడ్ ద వాటర్
ఇన్సైడ్ ద వాటర్ ఎంతే స్ట్రెస్ ఉన్నా కూడా వాటర్ లోపల అది ఎక్కువగా ఫ్లవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక పొటెన్షియల్ ని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి మన పంటల మీద స్ప్రే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ పొటెన్షియల్ ఏముంది మన పంటలు కూడా వస్తాయి. ఇది మేము కొత్తగా ఏం చేయడం లేదు, మన పాతకాలంలో మన పూర్వీకులు చేసేవాళ్ళు. దాన్ని మేము ఎప్పుడు కొత్తగా దీన్ని చేస్తున్నాం అంటే మనకి ఇది కొత్తది, మన పాతకాలంలో ఇది నార్మల్. ఏదైనా ఒక వ్యాధి వస్తే పంచగవ్య, జీవామృత, బీజామృత, వేప నూనె, వేప గింజ నుంచి తయారు చేసే కషాయాన్ని, ఆర్ అదర్ ప్లాంట్స్ నుంచి తయారు చేసే కషాయాన్ని స్ప్రే చేసేవాళ్ళు. ఎందుకు స్ప్రే చేసేవాళ్ళు అంటే దానిలో ఒక గుణం ఉండేది. అటువంటి గుణాన్ని, ఫ్లవరింగ్ పెంచే గుణాన్ని, ఎన్వైరాన్మెంటల్ స్ట్రెస్ ని ఎదిరించే ఒక గుణాన్ని మేము పంట మీద స్ప్రే చేస్తే ఆ ఒక గుణం మన పంటల మీద కూడా వస్తాయని మేము ఇక ప్రోడక్ట్ స్ప్రే చేసినప్పుడు ఫ్లవరింగ్ ఎక్కువైతుంది, ఫ్లవర్ డ్రాప్ తక్కువైతుంది, ఎన్వైరాన్మెంట్ స్ట్రెస్ ని ఎదిరించడానికి కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందంటే పంట నాణ్యత మరియు దిగుబడి పెంచడంలో, సైజు, షేప్, కలర్ పెంచాలా, మంచి ప్రొడక్టివిటీ రావాలా, కలర్ మంచిగా రావాలా, షేప్ క్వాలిటీ మంచిగా కావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా స్ప్రే చేయొచ్చు, ఎలా వాడచ్చు అంటే స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ప్రతి 15 లీటర్స్ వాటర్లో 20 ml వేసి అన్ని రకాల పంటల్లో మీరు ఈ యొక్క ప్రోడక్ట్, కూరగాయలు కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సీరియల్ క్రాప్స్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ, అన్ని రకాల పంటలో 20 ml ఇన్ 15 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసి మీరు ఇవ్వచ్చు. వెజిటేబుల్ క్రాప్స్ కి మీరు డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. డ్రిప్ ద్వారా అందించాలంటే ప్రతి ఎకరానికి 400 ml, ప్రతి ఎకరానికి 400 ml డ్రిప్ ద్వారా అందించవచ్చు. స్ప్రే చేయాలనుకుంటే 220 ml ఇన్ 15 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇలా ఈ యొక్క ప్రోడక్ట్ మన పంటలో హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అగ్రి ప్రొటెక్ట్. వై యూజ్ దిస్ ప్రోడక్ట్, ఎందుకు వాడాల? రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి. స్పెషల్లీ ఎందుకు వాడతారు దీన్ని? నాట్ వైరస్, వైరస్ ఎగ్జాక్ట్లీ నో, పంటల్లో వచ్చే శిలీంద్రాల నుంచి ఫంగల్ డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మన పంటలో శిలీంద్రాల నుంచి, ఫంగస్ నుంచి వచ్చే డిసీజెస్ ని కంట్రోల్ చేయడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మన పంటలో రకరకాల డిసీజెస్ వస్తుంటాయి, ఫంగల్ డిసీజెస్ కానీ, బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ, వైరల్ డిసీజెస్ కానీ, నెమెటో డిసీజ్ కానీ వస్తుంటది. దాంట్లో ఎక్కువగా వచ్చే డిసీజెస్ ఏమంటే ఫంగల్ డిసీజెస్. 100 వ్యాధులు వస్తున్నాయంటే ఆ 100 వ్యాధుల్లో 70% వ్యాధులు ఫంగస్ నుంచి వస్తుంది. ఒక పంటలో 100 టైప్స్ ఆఫ్ డిసీజ్ ఉన్నాయంటే ఆ 100 డిసీజెస్ లో 70% ఆఫ్ ద డిసీజ్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫంగస్ నుంచి వస్తుంది. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటలో వచ్చే డిఫరెంట్ డిఫరెంట్ ఫంగల్ డిసీజెస్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, పంటల మీద స్ప్రే చేసినప్పుడు కానీ, దీన్ని భూమిలో వేసినప్పుడు కానీ ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్, కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ తో పనిచేస్తుంది. కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేసంటే, ఒక కాల్లో ఒక చిన్న గాయమైంది అనుకుందాం, చిన్న ఒక గాయమైంది అనుకుందాం, దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాం మేము?